ప్రేక్షకులకు నమస్కారం. హెల్త్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు హెల్త్ లైన్ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు అశ్విని న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు, న్యూరో ఫిజిషియన్ డాక్టర్ ఏ యుగంధర్ రెడ్డి గారు. తలనొప్పి మరియు మైగ్రేన్ సమస్యలకు డాక్టర్ గారితో మాట్లాడాలనుకున్న వారు 0861-230-3999 కి కాల్ చేయండి. సార్ నమస్తే. సార్ వెల్కమ్ టు హెల్త్ లైన్. సార్ మనం తరచుగా చూస్తుంటే ప్రతి ఒక్కరు కూడా తలనొప్పి అనేది ఎక్కువ శాతం చెప్తూ ఉంటారు. అసలు తలనొప్పి అనేది ఎందుకు వస్తుంది? దీంట్లో ఎన్ని రకాలు ఉంటాయి? తలనొప్పి చాలా కామన్. తలనొప్పి రాని వ్యక్తి అంటూ ఉండరు. ఇట్స్ జనరల్ కంప్లైంట్. మన తలనొప్పి అనేవాళ్ళు ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ అయ్యే ఒక జబ్బు అది. అయితే తలనొప్పి తరచుగా వస్తున్న వాళ్ళని వాళ్ళకు వచ్చే ప్రాబ్లమే మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం. జనరల్గా ఎప్పుడైనా తలనొప్పి రావడం మామూలుగా అందరికీ వచ్చేదే, అది జబ్బు కింద చూడలేము. బట్ తలనొప్పి రెగ్యులర్గా వచ్చిందనుకోండి, వాళ్ళ లైఫ్ డిస్టర్బ్ అవుతుంది, వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పోతుంది, వాళ్ళ ఫంక్షనాలిటీ పోతుంది. అంటే వాళ్ళు ప్రొడక్టివ్గా ఉండలేరు అనమాట. అంటే కొన్ని జాబ్ చేసేవారు జాబ్ చేయలేరు, ఇంట్లో వాళ్ళు కూడా కంప్లీట్గా వాళ్ళు పర్ఫామ్ చేయలేరు, మూడ్ డిస్టర్బెన్స్ వస్తాయి, ఫ్యామిలీ ఇష్యూస్ వస్తాయి, ఇవన్నీ కూడా వాళ్ళ క్వాలిటీ అంతా బాగా దెబ్బతింటుంది. ఫ్రీక్వెంట్గా తరచుగా తలనొప్పి రావడం అనే దాన్నే మెయిన్ మనము ఒక జబ్బుగా చూడాలి, ఒక సమస్యగా చూడాలి. తలనొప్పి కారణాలు ఏంటి అంటే, తలనొప్పి తలభాగంలో ఉన్న ఏ అవయవానికి ప్రాబ్లం అయినా, ఫర్ ఎగ్జాంపుల్ కన్ను ప్రాబ్లం అయినా, ఇక్కడున్న సైనసెస్ ప్రాబ్లం అయినా, పన్ను ప్రాబ్లం అయినా, లేకపోతే ఎక్కడైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా, తర్వాత ఈ చుట్టుపక్కల అంటే మెయిన్ బ్రెయిన్ కాకుండా మిగిలిన ఏ అవయవాల నుంచైనా, ఏ పార్ట్స్ నుంచి అయినా కూడా మనకు తలలో నొప్పి రావచ్చు. ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా మనకి చిన్న చిన్న గడ్డలు రావటము, చీమగుళ్ళు రావటం, వాటి వల్ల కూడా తలంత నొప్పి వస్తుంటుంది. ఇవన్నీ కూడా మనకు ఒక పర్టికులర్ కారణం ఉంటుంది. హెడ్ కాకుండా మిగతా భాగాల్లో వచ్చే ఈ అంటే బ్రెయిన్ కాకుండా మిగతా భాగాల్లో వచ్చే ఒక రకరకాల కారణాల వల్ల మనకు తలనొప్పి వస్తుంటుంది. అయితే మనం డిస్కస్ చేసేది అంటే బ్రెయిన్ రిలేటెడ్, అంటే బ్రెయిన్ వల్ల తలనొప్పి రావటం, బ్రెయిన్ లోపల ఉండే కారణాలు ఏంటి, బ్రెయిన్ లోపల ఉండే కారణాల వల్ల మనకు తరచుగా తలనొప్పి రావచ్చు. అందులో కామనెస్ట్ ప్రాబ్లం మైగ్రేన్. అంటే మైగ్రేన్ అనేది తలనొప్పి అన్నిటికీ మైగ్రేన్ ఒక్కటే కారణం కాదు, మైగ్రేన్ లాంటివి చాలా జబ్బులు ఉన్నాయి. అయితే మైగ్రేన్ అనేది దాదాపు 90% వాళ్ళల్లో బ్రెయిన్ రిలేటెడ్గా తలనొప్పి రావడానికి కారణమవుతూ ఉంది. కాబట్టి ప్రిడామినెంట్గా మనం మైగ్రేన్ ఎక్కువ అర్థం చేసుకోవాలి, మైగ్రేన్ అంటే ఏంటో తెలుసుకోవాలి. తర్వాత మైగ్రేన్ కాకుండా మైగ్రేన్ లాంటివి ఇంకా చాలా రకాల జబ్బులు ఉన్నాయి. కొన్ని వాటిని ట్రైజెమినల్ ఆటోనామిక్ సెఫలాలజీయాస్ అంటాం. అదొక పెద్ద గ్రూప్ ఆఫ్ జబ్బులు అనమాట. చిన్న చిన్న అది రేర్గా వస్తుంటాయి. అవి జనరల్గా ఒక సైడే రావటము, కళ్ళంతా నీళ్లు కారటం, కన్ను చిన్నగా అయిపోవటం, కన్ను ఎర్రగా అయిపోవటం, దానికి ఒక ప్యాటర్న్ ఉంటుంది, షార్ప్ కొద్దిసేపు మాత్రమే వస్తుంటాయి. కొంతమందికి ఒక పీరియాడిక్గా ఇంటర్వెల్స్లో రిపీట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ఒక సంవత్సరంలో ఒక వారం వచ్చి వెళ్ళిపోతుంది, మళ్ళీ రాదు. కొంతమందికి 6 నెలలకు రిపీట్ అవుతుంది, కొంతమందికి వారానికి ఒకసారి కూడా రిపీట్ అవుతుంది. సో పర్టికులర్గా పీరియడ్గా వస్తూ ఉంటుంది అన్నమాట. వస్తే ఒక వారం 10 రోజులు ఉండటం, మళ్ళీ ఆగిపోవటం, మళ్ళీ ఒక 1 ఇయర్ తర్వాత మళ్ళీ రావటం, అట్లా జరుగుతుంటుంది. వీటిని క్లస్టరింగ్ అంటాం. అంటే ఒక పర్టికులర్ వీక్లోనో లేకపోతే సంవత్సరంలో కొద్ది రోజులు మాత్రమే తలనొప్పి వస్తూ ఉంటుంది, కాబట్టి దాని పేరు క్లస్టర్ హెడేక్ అని పెడతారు. ఓకే. సో అట్లా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ హెడేక్స్ ఉంటాయి. ఓకే. బట్ అన్నిటికంటే నంబర్ 1 కాజ్ ఏంటి అంటే మైగ్రేన్. మైగ్రేన్ అనేది మెయిన్ కారణం. మైగ్రేన్ ఏంటి, మైగ్రేన్ అంటే ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది కామన్గా మైగ్రేన్ అనేది చాలా మందిలో ఈ ప్రాబ్లం ఉంది. యా. సో ఎందుకంటే దానికి ట్రీట్మెంట్ చేయడం చాలా కష్టము. మైగ్రేన్ పలానా నీకు మైగ్రేన్ ఉంది అనేది ప్రతి ఒక్క పేషెంట్ చెప్తుంటారు మాకు, నాకు మైగ్రేన్ ఉంది సార్ అని. మైగ్రేన్ని జబ్బుని అర్థం చేసుకోవడము, డయాగ్నోస్ చేయడం పెద్ద కష్టమేం కాదు. దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం చాలా కష్టం. ఎందుకంటే అది మైగ్రేన్కి మందులు వాడినంతసేపు బాగానే ఉంటుంది. మైగ్రేన్ మందులు ఆపేయం కానీ మళ్ళీ తలనొప్పి రావటం, అట్లా మైగ్రేన్ మందులు ఎక్కువ వాడటం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, ప్రతిరోజు మందులు వేసుకోవాల్సిన పరిస్థితి. ఓకే. సో ఇవన్నీ కూడా మనకు ప్రాక్టికల్గా వచ్చే ప్రాబ్లమ్స్ మైగ్రేన్ ట్రీట్ చేసేటప్పుడు. పైగా మైగ్రేన్కి సరిగ్గా ట్రీట్మెంట్ చేయకపోయినా అది రిపీట్ అవుతుంది, సొంత వైద్యం చేసుకున్నా అది బాగా ముండిగా తయారైపోతుంది. కొంతమంది ఇప్పుడు కెఫిన్ ఉండే మందులు వాడుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మైగ్రేన్కి సారిడాన్ అనే మాత్రం చాలా కామన్గా వాడతారు, డార్ట్ సారిడాన్ రెగ్యులర్ వాడేస్తారు. సో దీంతో ఏమవుతుందంటే ఆ మైగ్రేన్ రిలేటెడ్ ట్యాబ్లెట్స్లో, పెయిన్ కిల్లర్స్లో అవి బాగా ఫాస్ట్గా పనిచేస్తాయి. ఇనిషియల్ డేస్లో, ఫస్ట్ స్టేజ్లో జబ్బులో ఆ కెఫిన్ ఉండటం వల్ల ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతుంది. తర్వాత ఏమవుతుందంటే మీకు ఆ మెడికేషన్కి వీళ్ళు గ్రాడ్యువల్గా ఇంటర్వెల్ తగ్గుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెలలో ఒకసారి తలనొప్పి వచ్చింది అనుకున్నాం, ఒకసారి డన్ వేస్తారు, కొద్ది గ్రాడ్యువల్గా అట్లా వేయడం చేస్తూ ఉంటే ఏమైతే నెలకు 2 సార్లు రావడం మొదలు పెడుతుంది. తర్వాత వారానికి వస్తుంది, తర్వాత రోజు మార్చి రోజు, తర్వాత రోజు, ఇట్లా రోజు వచ్చినా ఇంకా మీకు ఎన్ని సేరడానికి లేచినా తగ్గదు.
డార్ట్ లేసినా తగ్గదు. సో వీటిలో ఏమంటే లాట్ ఆఫ్ కెఫీన్ ఉంటుంది కాబట్టి విత్డ్రాల్ హెడ్ ఎక్స్ వస్తుంటాయి. ఓకే, దగ్గర దగ్గర స్పేసింగ్ తగ్గిపోయేసి ఎవ్రీడేకి వచ్చే పరిస్థితి వస్తుంటుంది. అట్లా సొంత వైద్యం చేసుకోవడం వల్ల మైగ్రేన్ కాస్త డైలీ హెడ్ ఏక్ గా మారిపోతుంది. దాన్ని కంట్రోల్ చేయడం చాలా డిఫికల్ట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు మందులు ఆపలేరు, మందులు ఆపితే తలనొప్పి ఎక్కువ వస్తుంది, మందులు వాడినా పనిచేయని పరిస్థితి ఏర్పడుతుంది, ఇంక ఏ మందులు వాళ్ళకి పనిచేయవు. సో అట్లా సొంత వైద్యం చేసుకోకుండా దాన్ని మైగ్రేన్ ని చాలా జాగ్రత్తగా ట్రీట్ చేయాల్సి వస్తుంది. ఓకే సార్, సార్ రమణయ్య గారు లైన్ లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. కోవర్ నుంచి రమణయ్య గారు నమస్తే అండి. కావల్ నుంచి రమణయ్య గారు నమస్తే. రమణయ్య గారు, టీవీ వాల్యూమ్ పూర్తిగా తగ్గించేసి మీరు పక్కకు వచ్చేసి మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. టీవీ చూస్తూ మాత్రం మాట్లాడొద్దు. చెప్పండి. హలో సార్. నమస్తే, చెప్పండి రమణయ్య గారు. సార్ ఇప్పుడు నాకు కళ్ళు తిరుగుతుంది సార్. కళ్ళు తిరుగుతుంది. నేను వచ్చాను మన హాస్పిటల్కి వచ్చాను. వేరే గారు చూశారు, వారం రోజులు నేర్చు రాస్తున్నాను, కాకపోతే కాకపోతే స్కానింగ్ ఇవ్వాలి సార్ చెప్పారు సార్ మేడం గారు. ఓకే, మీరు ఒకసారి నేను ఉన్నప్పుడు రండి, ఓపీ టైంలో రండి. ఓపీ టైంలో వస్తే నేను ఒకసారి పరీక్ష చేస్తాను. మీకు తల తిరగడం ఎందువల్ల వచ్చింది, తల తిరగడం దేని వల్ల వచ్చింది, తల తిరగడం చాలా రకాలు ఉన్నాయి, కారణాలు ఉన్నాయి. జనరల్ గా తలకు దెబ్బలు తగిలిన తర్వాత కళ్ళు తిరగడం అంటే చిన్న మెదడు పక్కన కొన్ని బ్యాలెన్స్ నరాలు డిస్టర్బ్ అయి ఉంటాయి మీకు. ఆ బ్యాలెన్స్ నరాలు సరిగా పనిచేయనప్పుడు, ఒకవైపు పడుకున్నప్పుడు లేచినప్పుడు మీకు చుట్టూ ఉన్న ఇల్లు మంచం అంతా తిరిగిపోయినట్లుగా వస్తుంటది. సో దాని వర్టిగో ప్రాబ్లం అంటాము. ఆ వర్టిగో ప్రాబ్లంకి మందులు వాడాలా, కొంత ఎక్సర్సైజ్ చేయాలా, ఒకసారి వస్తే నేను పరీక్ష చేసి చూస్తాను. మీరు పాత పేషెంటే కాబట్టి మీకు హాస్పిటల్ కూడా ఐడియా ఉంటుంది కదా. మనకి ఇప్పుడు S2 ఉంది కదా, S2 సినిమా హాల్ కి స్ట్రైట్ గా వచ్చేస్తే అశ్విని న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని ఉంటుంది మీకు లెఫ్ట్ సైడ్ లో. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ రమణయ్య గారు. ఓకే సార్, అలాగే ఇప్పుడు మనం తలనొప్పిని ఎప్పుడు సీరియస్ గా తీసుకోవాలంటారు? అంటే చాలా మంది సడన్ సడన్ గా పడిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది కదా, సో ఎప్పుడు సీరియస్ గా తీసుకోవాలంటారు తలనొప్పి? ఇప్పుడు మనం చెప్పిన రెగ్యులర్గా వచ్చే హెడ్ ఎక్స్ అవన్నీ ప్రమాదకరం తలనొప్పులు కాబోయి, అవి రెగ్యులర్గా అందరికీ వస్తూ ఉంటాయి. ఫ్రీక్వెంట్ రావడం వల్ల మనం చెప్పినట్టు లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ వస్తాయి తప్ప అదేం ప్రాణాపాయం కాదు. ప్రాణాపాయకరమైన తలనొప్పిని ఇమీడియట్గా గుర్తించడం ఎలా, అది చాలా ఇంపార్టెంట్ అని. ఎందుకంటే థండర్ క్లాప్ హెడ్ ఎక్ అంటారు, అంటే ఒకసారిగా ఒక మెరుపులాగా వచ్చేస్తుంది. ఇంతవరకు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయనంత భయంకరమైన పెయిన్ వస్తుంది. ఎందుకు అట్లా వస్తుంది అంటే కామన్గా బ్రెయిన్లో రక్తనాళంలో కొన్ని బెలూన్లా ఉబ్బుగా ఉంటాయి అన్నమాట ఆ రక్తనాళాలు, అవి ఒకసారిగా బర్స్ట్ అయిపోతాయి. బర్స్ట్ అయిపోయి బ్లడ్ అంతా బయట మెదడు చుట్టూ అంత పూతలాగా వచ్చేస్తుంది. సో దాంతో విపరీతంగా ఇరిటేషన్ వచ్చేసి తలనొప్పి ఎప్పుడు అతని జీవితంలో ఎక్స్పీరియన్స్ చేయలేనంత భయంకరమైన తలనొప్పి వస్తుంది. సో అది భరించలేని తలనొప్పి అనమాట. అట్లాంటి తలనొప్పి వచ్చినప్పుడు డెఫినెట్గా ఇమ్మీడియట్గా దానికి ట్రీట్మెంట్ చేయాలి, లేకపోతే ఇమ్మీడియట్గా పేషెంట్కి లైఫ్ కూడా రిస్క్ ఉంటుంది. రెండోది ఏంటంటే అలాంటి తలనొప్పి ఎవరికైనా రావచ్చు కాబట్టి ఆల్రెడీ రెగ్యులర్గా తలనొప్పి వస్తున్న వ్యక్తికి ఇది వచ్చింది అనుకోండి, అతను గుర్తించలేడు. చాలా ఇంపార్టెంట్ అది. ఎందుకంటే రెగ్యులర్ మైగ్రేన్స్ ఉన్న పేషెంట్కి రక్తనాళం చిట్లిపోయినా కూడా చూసుకోలేదు అనుకోండి, ప్రాబ్లం అవుతుంది. ఇది కూడా మామూలు మైగ్రేన్ అయ్యలే అనుకుంటే మాత్రం ప్రాబ్లం అవుతుంది. సో కాబట్టి రెగ్యులర్గా వచ్చే హెడ్ ఏక్లో కొంత మార్పు ఉంది, సడన్గా డిఫరెంట్గా వస్తుంది అన్నప్పుడు దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో ఎందుకంటే బ్రెయిన్లో ఉన్న రక్తనాళం చిట్లడం వల్ల బ్లడ్ లీక్ అవడం అంటే అది కంటిన్యూగా లీక్ అవుతుంటుంది, దాన్ని వెంటనే ఆపాలి. దానికి చిన్న సర్జికల్ ప్రొసీజర్ ఉంటుంది, అది ఎక్కడ రక్తనాళం లీక్ అవుతుందో గమనించుకొని దాన్ని ఇమీడియట్గా బ్లాక్ చేస్తాం. బ్లాక్ చేస్తే అది లైఫ్ సేవ్ చేసినట్టు అవుతుంది. ఇట్లాంటి హెడ్ ఎక్స్ని మనం వీటి ముసుగులో వచ్చేస్తుంటాయి, అంటే మైగ్రేన్ లాగానే కనిపిస్తాయి కానీ వాటిని వెంటనే పికప్ చేయాలి. ఒకటి కారణం సడన్గా వచ్చే హెడ్ ఎక్, ఒకటి ప్యాటర్న్ మారిపోతుంటుంది, డిఫరెంట్గా వస్తుంది. తర్వాత నెక్ సైడ్ బ్యాక్ సైడ్ అంతా కూడా భరించలేనంత నొప్పి వస్తుంటుంది, లాట్ ఆఫ్ వామిటింగ్స్ అవుతాయి, తర్వాత కండ్లు బ్లర్ అయిపోవటం ఇవన్నీ కూడా రావచ్చు, ఒక వస్తువు రెండుగా కనిపించటం, మనం ఒకదాన్ని చూస్తే మనకు రెండుగా విడిపోయినట్టుగా కనిపించటం, ఇట్లాంటి లక్షణాలు ఉన్నప్పుడు దాన్ని వెంటనే అది ప్రమాదకరం హెడ్ ఎక్ కింద గమనించి ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. ఓకే సార్, సునీత గారు లైన్లో ఉన్నారు, తీసుకుందాం. బుచ్చిరెడ్డిపాలెం నుంచి సునీత గారు నమస్తే. సునీత గారు, హలో సునీత గారు,
నమస్తే మేడం. నమస్తే నమస్తే, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అమ్మా, చెప్పమ్మా. సునీత గారు మాట్లాడండి. చెప్పమ్మా. మైక్రోవేవ్ పవన పండే నేను చూపించుకున్నాను సార్ నెల్లూరులో. సార్ అది అవి ఎట్లా అంటే తల తిరగడము, అలాగా సైడ్ కనిపించకుండా పోవడం, వామిటింగ్ రావడం అలా ఉంది సార్. అవునా, అది ఫస్ట్ తలనొప్పి స్టార్ట్ అయ్యేటప్పుడు కళ్ళు మసగ్గ అయిపోతాయి, మొత్తం బ్లర్ అవుతుంది, దాని ఆరా అంటారు, ఒక పది నిమిషాలు అట్లుంటుంది, తర్వాత తలనొప్పిగా మారుతుంటది. అవును సార్, అప్పుడు అది నాలిక పెదాలన్నీ తిమ్మిరిగా వచ్చేస్తున్నాయి సార్. అవును, దానిలో భాగమే ఇవన్నీ కూడా, కళ్ళు తిరగడం కానీ నాలుక తిమ్మిరి రావటము, వామిటింగ్ సెన్సేషను, కళ్ళు మసక అయిపోవటం, తలనొప్పి వచ్చినప్పుడు లైట్ చూడలేరు, మాట్లాడలేరు, ఎవరన్నా చెప్పింది వినలేరు, సడన్ గా కోపం వస్తుంటది, ఇరిటేషన్ ఉంటది, ఇవన్నీ కూడా మైగ్రేన్ లో లక్షణాలు అమ్మా ఇవి. వీటికి మందులు వాడుకుంటే మీకు రాకుండా ఆపచ్చు, తర్వాత వచ్చినా కూడా ఒక టాబ్లెట్ వేసుకుని ఆపేయచ్చు, వెంటనే తగ్గడానికి కూడా కొన్ని మందులు వాడచ్చు. ఓకే సునీత గారు, ఇంకేమన్నా అడగాలనుకుంటున్నారా డాక్టర్ గారిని? సార్ అలాగే ఇప్పుడు కొన్ని తలనొప్పులకి దీర్ఘకాలికంగా మందులు వాడాలి అంటుంటారు కదా, సో ఎంతవరకు నిజమంటారు? అది నిజమేనండి. యాక్చువల్లీ ఈ మైగ్రేన్ అనేది ఒక జెనెటిక్ సమస్య, ఫ్యామిలీలో ఉంటుంది, ఫెమిలియల్ డిసీజ్ అంటాం. జనరల్గా ఫ్యామిలీలో ఎవరికో ఉన్నా కూడా అది నెక్స్ట్ జనరేషన్కి వస్తుంది. సో అది వచ్చినప్పుడు జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ ఉంది కాబట్టి, ఆ లక్షణాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి మాటిమాటికి ట్రిగ్గర్ అవుతుంటుంది. ఈ ట్రిగ్గర్ అయ్యే విధానము, ఆ ఫ్రీక్వెన్సీ అనేది ఒక్కొక్క వ్యక్తికి ఒకలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమందికి ఆరు నెలలకు ఒకసారి వస్తుంది, ఆరు నెలలకు ఒకసారి వచ్చిన వాళ్ళకి మందులేం అవసరం లేదు. ఎప్పుడన్నా తలనొప్పి వచ్చినప్పుడు ఒక టాబ్లెట్ రాసిస్తాం, అది వేసుకోమని చెప్తాం. తలనొప్పి స్టార్ట్ అవ్వగానే వెంటనే ఆ టాబ్లెట్ వేసుకున్నట్టయితే ఆ అటాక్ అనేది అక్కడితో అయిపోతుంది. కొంతమందికి ఎట్లా అవుతుందంటే ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుంది, నెలకు నాలుగు అంతకంటే ఎక్కువసార్లు వచ్చేస్తుంది. ఇప్పుడు నాలుగు అంతకంటే ఎక్కువసార్లు వచ్చిన వాళ్ళకి మనం హెడ్ఏక్ వచ్చినప్పుడు ఒక టాబ్లెట్ ఇవ్వండి అని చెప్తే వాళ్ళు పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడేస్తారు. పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడడం వల్ల ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మెడికేషన్ ఓవర్ యూజ్ హెడేక్ అనేది మారిపోతుంది. అంటే మెడికేషన్ ఎక్కువ వాడడం వల్ల హెడేక్లో మార్పులు వచ్చేసి డైలీకి వెళ్ళిపోతుంది. అంటే మిగతా మందులు పనిచేయనంత రెసిస్టెన్స్ వచ్చేసి పేషెంట్కి తలనొప్పి కంటిన్యూ అయిపోయేది ప్రాబ్లం ఉంది. అందువల్ల అప్పుడు ఏం చేస్తామంటే ఈ నాలుగు అంతకంటే ఎక్కువ అటాక్స్ పర్ మంత్ వస్తున్న వాళ్ళకి ప్రివెన్షన్ కోసం మందులు కంటిన్యూగా వాడమని చెప్తాం. అంటే అది ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి ప్రతిరోజు మందులు మింగాలని చెప్తాం. ఈ కోర్స్ అనేది జనరల్గా ఒక వన్ మంత్ అట్లా వాడతాము, వన్ మంత్ తర్వాత చూసుకుంటాం, అసెస్మెంట్ చేసుకొని పేషెంట్ ఎలా ఉంది, పేషెంట్ కంట్రోల్ అయినాయా, అటాక్స్ తగ్గాయా లేవా, లేకపోతే దీనిలో ఉన్న వెరైటీ ఆఫ్ డ్రగ్స్ మార్చుకోవటం. ఈ ప్రివెన్షన్ కోసం వాడే మందులు కొన్ని లిస్ట్ ఉంటాయి మనకి, ప్రామినెంట్గా ఫస్ట్ చాయిస్, సెకండ్ చాయిస్, థర్డ్ చాయిస్, ఆ పేషెంట్కి ఏది ఇంపార్టెంటో అది చూసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక యంగ్ లేడీ వచ్చింది, ప్రెగ్నెన్సీ ప్లాన్ ఉంది ఆమెకి, కొన్ని మందులు వాడడానికి లేదు, ఎందుకంటే ఆ మందులు వాడితే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ సడన్గా వచ్చిన బిడ్డ మీద ఈ మందుల వల్ల ప్రాబ్లం అవుతుంది, మనకు అంగవైకల్యంతో పుట్టే అవకాశం. సో కాబట్టి ఆ మందులు వాడడానికి లేదు. కొంతమంది ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు వస్తారు లేడీస్లో, వాళ్ళకి కొన్ని మందులు వాడడానికి లేదు, ఎందుకంటే ఈ మందుల్లో వెయిట్ గెయినింగ్ వచ్చే పరిస్థితి ఉంటుంది. ఆల్రెడీ వెయిట్ ఉన్న వాళ్ళకి మనం వెయిట్ గెయినింగ్ మందులు వాడడానికి లేదు. సో వాళ్ళకి సూట్ అయ్యే మందు ఏది అని చూసుకుంటాం. తర్వాత చిన్నపిల్లలు వస్తారు, వాళ్ళకి ఏది, ఇట్లా మనము ఆ రెగ్యులర్గా ఎవ్రీడే వాడాల్సిన మందులు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు జబ్బు కంటే కూడా మందులకు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా మనం దృష్టిలో పెట్టుకొని వాడాల్సి వస్తుంది, ఎందుకంటే కొంత లాంగ్ టర్మ్ వాడతాం కాబట్టి బాడీ మీద దాని ప్రభావం అయితే పడుతుంది. సో మినిమం పాసిబుల్ డోసు, తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న మందు ఆ పర్టికులర్ వ్యక్తికి ఏది సూట్ అవుతుందో చూసుకొని దాన్ని సెలెక్ట్ చేస్తాం. ఈ మందు ఇతనికి బాగా పనిచేస్తుంది, ఇది కరెక్ట్ మందు అని తెలుసుకున్న తర్వాత అది స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేసినాక ఒక వన్ మంత్ అట్లా వాడితే మీకు అటాక్స్ ఎలా ఉన్నాయి, కంట్రోల్ అవుతున్నాయి లేదా తెలిసిపోతుంది. బాగా కంట్రోల్ అయిపోయింది, అసలు రావటం లేదు అనుకుంటే మెల్లగా టేపర్ ఆఫ్ చేసేస్తాం, తగ్గించేస్తాం. మళ్ళీ ఎప్పుడో రావచ్చు, ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు మైగ్రేన్ అనేది ఎప్పటికీ రాకుండా ఏముండదు, మనకి జెనెటిక్ సమస్య అనేది ఎప్పుడు ఉంటుంది, అది స్లీపింగ్ మోడ్లో ఉంటుంది, నిద్రపోతూ ఉంటుంది, దాన్ని ఏదో డిస్టర్బ్ చేసినప్పుడు అది యాక్టివ్ అయిపోయి, యాక్టివ్ అయిపోయినప్పుడు తలనొప్పిగా మారుతుంటుంది. అట్లాంటి ట్రిగ్గర్స్ ఏమున్నాయో గమనించమని చెప్తాం. ఈ మైగ్రేన్ ట్రిగ్గర్స్ అంటే ఏంటి అంటే, మైగ్రేన్ వ్యక్తికి పుట్టుకతోనే ఉంటుంది మైగ్రేన్, కానీ అతనికి ఆ మధ్యలో స్టార్ట్ అవుతాయి తలనొప్పులని. ఎందుకంటే మైగ్రేన్ ఎందుకు ట్రిగ్గర్ అవుతుంది వాళ్ళకి, మైగ్రేన్ ట్రిగ్గర్ అవ్వడానికి కారణాలు ఏంటి అంటే, కొంతమందికి డిఫరెంట్ డిఫరెంట్ కారణాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది నిద్ర తగ్గితే
వస్తుంది, ఎక్కువ నిద్రపోతే వస్తుంది, చల్లగాలికి ఎక్స్పోజ్ అయితే వస్తుంది, ఎండకపోతే వస్తుంది, తర్వాత ఎక్కువ ఎమోషన్ అవడము, కోపపడడం, బాధపడడం, ఏడవడం, అరిస్తే వస్తుంది. తర్వాత కొంతమందికి ఫుడ్, పర్టికులర్ ఫుడ్ తింటే వస్తుంది, కొంతమందికి ఎగ్స్ తింటే వస్తుంది, చెనగ్గింజలు తింటే వస్తుంది, కొంతమందికి ఐస్ క్రీమ్ తింటే వస్తుంది, ఫ్లేవర్స్ తింటే వస్తుంది, కొంతమంది ఘాటైన మాసాలను పీలిస్తే వస్తుంది. సో సడన్గా ఈ ఏదైనా మనకు ఎక్స్పోజ్ అయినప్పుడు ఈ మైగ్రేన్ ప్రిడిస్పోజిషన్ ఉన్న వ్యక్తులకి తలనొప్పిగా మారుతుంది, అంటే మైగ్రేన్ యాక్టివేట్ అవుతుంది. ఈ మైగ్రేన్ యాక్టివేట్ అయినప్పుడు ఇంకా రెగ్యులర్గా అంతే తలనొప్పి రావటము, కళ్ళు తిరగటము, వామిటింగ్ సెన్సేషను, కళ్ళు మస్క్ అయిపోవటము, ఇరిటేషను, కోపము, మాట్లాడలేరు, చూడలేరు, ఒక అటాక్ లాగా రన్ అవుతుంది. ఒక 2 hours 3 hours బాగా ఇబ్బంది పెడుతుంది, ఒకసారి 2-3 days కంటిన్యూ అవుతుంది, తర్వాత మళ్ళీ కొంచెం రిలాక్స్ అయిపోతే ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. మళ్ళీ ట్రిగ్గర్ వచ్చి యాడ్ అయింది అనుకోండి, ఇది మళ్ళీ యాక్టివేట్ అవుతుంది. ఇట్లా ఏ పరిస్థితుల్లో మైగ్రేన్ యాక్టివేట్ అవుతుంది, ట్రిగ్గర్ అవుతుంది అనేది గమనించాలి, పర్టికులర్ ట్రిగ్గర్స్ని గుర్తించాలి. అందుకే బాగా ఎడ్యుకేటెడ్ వాళ్ళకి జనరల్గా ఫారిన్ కంట్రీస్లో ఏం చెప్తామంటే ఒక బుక్ ఇచ్చేసి హెడ్ఏక్ డైరీని మెయింటైన్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అటాక్ ఎందుకు వచ్చి ఉండొచ్చు, ఒక వెనక్కి తిరిగి ఆలోచిస్తే ఓకే అంతా బాగానే ఉంది కదా, సడన్గా ఎందుకు హెడ్ఏక్ వచ్చింది అని చూస్తే గమనిస్తే ఏదో చిన్న కారణం ఉంటుంది. ఫర్ సడన్గా ఏదో టైంకి మామూలుగా 6 గంటలకు లేయాల్సిన వాళ్ళు 4కే లేసేసారు, లేదు ప్రయాణాలు చేశారు, తిరుమలకి వెళ్ళారు, నిద్ర మేలుకున్నారు, లేదా పెళ్ళికి వెళ్ళారు, సెకండ్ షోకి వెళ్ళారు, లేకపోతే ఎక్కువ ఎమోషన్ అయ్యారు, కోప్పడ్డారు, అరిచారు, లేదా పర్టికులర్ ఫుడ్ తిన్నారు, ఇట్లా ఏదైనా ఒక కారణాన్ని ఐడెంటిఫై చేస్తే మీకు తెలుస్తాయి క్రమంగా హెడ్ఏక్స్ అన్నీ ఎందుకు వస్తున్నాయి, కారణాలు ఏంటి, ఆ ట్రిగ్గర్స్ ఏంటి అనేది ఆ వ్యక్తికి ఇండివిజువలిస్టిక్గా ఉంటాయి. అంటే ఆ పర్టికులర్ వ్యక్తికి ఏమి ట్రిగ్గర్ అనేది అతనికి తెలుస్తుంది. క్రమంగా కొద్ది రోజులు గడిచే కొద్ది ఏమవుతుందంటే అతనికి ఐడెంటిఫై చేయొచ్చు, నాకు ఇది తింటే నాకు మైగ్రేన్ వస్తుంది, ఇది చేస్తే నాకు మైగ్రేన్ వస్తుంది, ఈ రకంగా చేస్తే నాకు తలనొప్పిగా మారుతుంది అనేది గమనిస్తాడు. ఆ హెడ్ఏక్ డైరీ మెయింటైన్ చేసుకున్నప్పుడు ట్రిగ్గర్స్ ఐడెంటిఫై చేస్తాం, ట్రిగ్గర్స్ అన్నింటినీ అవాయిడ్ చేయమని చెప్తాం. బట్ మెజారిటీ ట్రిగ్గర్స్ని అవాయిడ్ చేయొచ్చు, కానీ అన్ని ట్రిగ్గర్స్ని అవాయిడ్ చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కోప్పడద్దు అండి అని చెప్పలేము, ఎమోషన్ అవ్వద్దండి అని చెప్పలేము, ఎందుకంటే ఎమోషన్ అయ్యే పరిస్థితులు వాళ్ళకు ఉంటాయి. మనం జస్ట్ సలహా ఇచ్చినంత మాత్రాన వాళ్ళు ఎమోషన్ అవ్వకుండా ఉండలేరు. ఫర్ ఎగ్జాంపుల్ రెగ్యులర్గా వాళ్ళకున్న ఫ్యామిలీ టెన్షన్స్ కావచ్చు, చిన్న చిన్న పరిస్థితులకు రియాక్ట్ అయ్యే విధానం కావచ్చు, దాన్ని ఆపలేం. కాబట్టి మైగ్రేన్స్ అయితే కొన్ని ట్రిగ్గర్స్ అవాయిడ్ చేసినప్పటికీ వస్తూనే ఉంటాయి, కొన్ని మాత్రం సింపుల్గా అవాయిడ్ చేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పర్టికులర్ ఫుడ్ తింటే వస్తుంది, లేదా స్మెల్స్ ఎక్కువ, కిరోసిన్ స్మెల్లో లేకపోతే పర్ఫ్యూమ్ స్మెల్లో ఇవన్నీ అవాయిడ్ చేయమని చెప్తాం. తర్వాత ఎక్కువ నిద్రపోకుండా ఉండటం కానీ, లేదా ఎక్కువ సెల్ ఫోన్ చూడడం కానీ, నిద్ర మేలుకోవడం, తర్వాత ఎక్కువ నిద్రపోవడం, ఇట్లా ఒక డైలీ రొటీన్ని సడన్గా చేంజ్ చేయొద్దని కొన్ని సజెషన్స్ ఇస్తాం. అవి కానీ ఫాలో అయితే మీకు చాలా వరకు 50% అటాక్స్ దాంట్లోనే పోతాయి, దాంట్లో తగ్గిపోతాయి. తర్వాత ఏమవుతుందంటే మీకు జనరల్గా వాళ్ళకున్న ఆ ఫ్యామిలీ పరిస్థితులు కావచ్చు, ఎమోషనల్ ఇష్యూస్ అనేటివి కంటిన్యూగా ఏమి ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఉన్నాడు, వాడు ఇంట్లో ఉన్నప్పుడు చాలా బాగుంటాడు, హ్యాపీగా తింటాడు, పడుకుంటాడు, ఎప్పుడు కావాలంటే అప్పుడు లేస్తాడు. అదే మీరు హాస్టల్లో పెడితే ఏమవుతుంది, వాడు పడుకోవడానికి టైం ఇవ్వరు, వాడు కరెక్ట్గా ఆ టైంకే పడుకోవాలి, మళ్ళీ మార్నింగ్ లేపేస్తారు, మార్నింగ్ ఆ టైంకే లేవాలి, వాడు పడుకోవాలంటుంది కానీ పడుకోలేడు, లేపేస్తారు. సో ఒక స్ట్రెస్ఫుల్ అట్మాస్ఫియర్, అప్పుడు ఆటోమేటిక్గా మైగ్రేన్స్ ఎక్కువ అవుతాయి. సో ఈ కండిషన్స్లో మైగ్రేన్ ట్రిగ్గర్ అవుతూనే ఉంటుంది, రిపీటెడ్గా ట్రిగ్గర్ అవుతుంది. సో మళ్ళీ మీరు తీసుకెళ్ళి మళ్ళీ ఇంట్లో పెట్టేస్తారు అనుకోండి, ఏముండదు. సో వాడికి ఆ 1 ఇయర్ 2 ఇయర్స్ ఆ కోర్స్ ఏదైతే ఉందో, కాలేజ్ పీరియడ్ హాస్టల్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళగానే మైగ్రేన్ ఉండదు, మైగ్రేన్ స్టార్ట్. ఓకే సార్, కాలర్ ఉన్నారు సార్, చూసుకుందాం. పొదల్కూరు నుంచి కాదర్ మస్తాన్ గారు, నమస్తే. నమస్తే అండి కాదర్ మస్తాన్ గారు. సార్ డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. టీవీ చూడొద్దండి, టీవీ చూడకుండా చెప్పండి. చెప్పండి కాదర్ గారు, ఏం ప్రాబ్లం చెప్పండి. సార్ మీరు మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో క్లియర్ గా చెప్పండి సార్. చెప్పండి. ఓకే ఎప్పుడు? ఇప్పుడు నడుస్తున్నారా? అదే నడుస్తా, కాళ్ళు లాగినట్టుగా ఉంటుంది, అక్కడ ఏళ్ళు ఆడవచ్చు అంతా బాగానే ఉంది. అది జనరల్గా వేళ్ళ దగ్గరే రాదండి, వేళ్ళ దగ్గర ఆగిపోతుంది, వేళ్ళ దగ్గర మూమెంట్ పోతుంది, వేళ్ళు ముందుకు వెళ్ళిపోయి ఉంటాయి, వేళ్ళు ముందుకు వంగిపోతాయి, వేళ్ళ దగ్గర మూమెంట్ ఉండదు. అదే అది రికవర్ అయ్యే ఛాన్సెస్ తక్కువ, ఎందుకంటే 1.5 ఇయర్ అయింది కాబట్టి 1.5 సంవత్సరం తర్వాత తక్కువగా రికవర్ అవుతాయి, కానీ ట్రై చేస్తూనే ఉండాలి. అదే సార్ అర్థం కావడం, మొత్తం ఏమైనా మీ దగ్గరికి వద్దాం అనుకుంటా. రండి మరి,
ఒకసారి చూద్దాము, మీరు వాడుతున్న మందులు ఏదైనా ప్రాబ్లం చూసి అడ్జస్ట్మెంట్ చేస్తాను. మీకు ఆ కాల్ కూడా కొంచెం ఫ్రీగా పడేటట్టు కొన్ని మందులు ఉంటాయి. రండి కాదర్ మస్తాన్ గారు, మీకు వేలును చూసుకొని సార్ ఓపీలో ఉంటారు డైలీ, రండి. హాస్పిటల్ వచ్చేసి అశ్విని న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఇది మనకి తెలుసు కదా. అలాగే ఓకే రైట్ ఓకే థ్యాంక్ యూ. ఫర్హానా గారు నమస్తే. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. చెప్పమ్మా ఫర్హానా, ఏం ప్రాబ్లం మీకు? సార్ ఒక టూ ఇయర్స్ బ్యాక్ నాకు హాస్పిటల్ చూపించుకుంటే నడుము నొప్పి ఎక్కువ వస్తా ఉంది సార్. ఓకే. అసలు లేని పరిస్థితి. పోయి చూపించుకుంటే నరం వస్తుందని చెప్పారు. ఇప్పుడు నాకు డెలివరీ అయ్యి 4 మంత్స్ అవుతుంది. ఓకే. ఇప్పుడు హెవీగా వస్తుంది సార్ నా నడుము నొప్పి. ఆ నడుము నొప్పి కొంచెం బ్లాక్ అయినట్టు అంట, మొత్తం పట్టేసినట్టు వస్తుంది. మళ్ళీ ఒక పక్క సైడ్ గానే వచ్చేస్తుంది సార్. అది కాలుకు వస్తుందమ్మా, నడుము నుంచి కాలుకు కూడా లాగుతున్నట్టు ఉంటదా? కాలు కాడ ఎప్పుడైనా అనిపిస్తుంది సార్, మరి కంటిన్యూగా అలా ఏం అనిపించదు. చూపించుకున్నాను నేను వెళ్ళి, అది నొప్పి వల్ల కాల్షియం తక్కువ అన్నారు. కాల్షియం ఏమో 8% ఉంది. మామూలు పెయిన్ కిల్లర్స్ ఇచ్చారు నాకు. అది రెండు కారణాలు ఉంటాయమ్మా. ఒకటి మీకు వెన్నుపూసలో, ఆ వెన్నుపూసలు అనేటివి చిన్న చిన్న ఎముకలు అవన్నీ కలిపి జాయింట్స్ ఫార్మ్ అవుతాయి. ఒకదానికి ఒకదానికి జాయింట్ లింకులు ఉంటాయి, ఇప్పుడు సైకిల్ చైన్ లాగా లింకులు అవి. ఆ లింకుల్లో నీరు వచ్చేస్తుంది, ఎక్కువ వంగడం లేయడము పడుకోవడము అట్లా చేసేటప్పుడు కొద్దిగా ఆ బరువు పట్టలేక కొద్దిగా వెన్నుపూసలో ఉన్న లింకులన్నీ వాస్తాయి లోపల ఎముకలు, ఆర్థ్రైటిస్ లాగా. దానివల్ల ఏమైందంటే నడుము దాని చుట్టుపక్కల భాగం మాత్రం విపరీతంగా నొప్పి వస్తుంది. కదిలితే నొప్పి, వంగిలితే నొప్పి, ఈవెన్ పడుకున్నట్టు తిరగాలన్నా కూడా విపరీతంగా నొప్పి వస్తూ ఉంటుంది. అది జాయింట్ పెయిన్. అది జాయింట్లు అంటే వెన్నుపూసలో ఉన్న జాయింట్స్ వల్ల వచ్చే నొప్పులు అవి. కొంతమందికి ఏమవుతుందంటే వెన్నుపూసలో నరాలు ఉంటాయి, ఆ నరాలు కాలుకు వస్తాయి. ఆ నరం మనలిగితే మీద కాలు కూడా లాగుతుంది మీకు. సో ఈ రెండే కారణాలు ఉన్నాయి, ఈ రెండింటికి మందులు వాడాలా, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలా, కొంత ఎక్సర్సైజ్ చేయాలా. గ్యాస్ట్రిక్ సంబంధం లేదు, లేదమ్మా. గ్యాస్ట్రబుల్ అనేది కడుపులో మంట వస్తుంది, కడుపులో తేపులు వస్తాయి, అవి అది సంబంధం లేదు. ఆ జబ్బు వేరే, ఇది వేరే. ఒకసారి రాండమ్మా చూద్దాం, చూసి దాన్ని బట్టి అసలు మీకు నరాల ప్రాబ్లం ఉందా లేదు, ఏమైనా ఎముకల్లో నీరు వచ్చిందా చూసి దాన్ని బట్టి మందులు స్టార్ట్ చేస్తే తగ్గిపోతుంది, పెద్ద సమస్య ఏం కాదు. అట్లా అలవాటు చేసుకోకండి, దాని వల్ల మీకు కిడ్నీ మీద ప్రాబ్లం పడుతుంది, కిడ్నీ వల్ల సఫర్ అవుతాల్సి వస్తుంది. కిడ్నీ ప్రాబ్లం ఏమి ఉండదు కదా సార్? అంటే మీరు రెగ్యులర్ గా ఇట్లా అలవాటు చేసుకుంటే, అలా కిడ్నీ వల్ల కాదు ఈ నొప్పి అనేది, కిడ్నీ వల్ల కాదు, కానీ మీరు నొప్పులు మాత్రం అలవాటు చేసుకుని ప్రతిసారి నొప్పి వచ్చినప్పుడు టాబ్లెట్ వేస్తూ పోతే క్రమంగా అది కిడ్నీ ఇబ్బంది పడుతుంది. అట్లా కాకుండా దానికి ఒక కోర్స్ లాగా మందులు వాడి దానికి జాగ్రత్తలు తీసుకొని ఎక్సర్సైజ్ చేసుకుంటే మీకు రాకుండా అవుతుంది. సో ఫర్హానా గారు మీరు డాక్టర్ గారిని కూడా ఒకసారి కన్సల్ట్ అవ్వండి. రైట్ థ్యాంక్ యూ సార్. అలాగే ఇప్పుడు కాలర్స్ కూడా అడుగుతున్నట్టు చాలా మంది ఒక పెయిన్ రాగానే పెయిన్ కిల్లర్స్ వేసేసుకుంటూ ఉంటారు, సో దీని ఎఫెక్ట్ ఫర్దర్ గా ఎలా ఉంటుందంటారు? ఫ్రీక్వెంట్ పెయిన్ కిల్లర్స్ వాడకూడదండి. ఫ్రీక్వెంట్ పెయిన్ కిల్లర్స్ వాడితే మీకు జనరల్ గా గ్యాస్ట్రైటిస్, కామన్ సమస్య ఏంటంటే మీకు పెయిన్ కిల్లర్స్ వేయగానే గ్యాస్ట్రైటిస్ వస్తుంది. తర్వాత దానివల్ల మీకు గ్రాడ్యువల్ ఎక్కువ డోస్ వాడటం, ఫ్రీక్వెంట్ గా వాడటం వల్ల చాలా కామన్ మేము చూస్తుంటాము. వీళ్ళు ఏం చేస్తారంటే ఏదో మోకాలు నొప్పి వస్తుంది. జనరల్గా వ్యవసాయం చేసేవాళ్ళు లేకపోతే ఇక్కడ గొర్రెలు కాసుకునే వాళ్ళు ఎక్కువ నడుస్తుంటారు కదా ఎవ్రీడే, వీళ్ళు ఏం చేస్తారు నొప్పి వచ్చినప్పుడు ఒక టాబ్లెట్ మింగడం స్టార్ట్ చేస్తారు. క్రమంగా అది ఒకరోజు తాగదు, ప్రతిరోజు తలనొప్పి ఆ నొప్పి మాత్రం వేయాల్సి వస్తుంది. ఎందుకంటే నొప్పి మాత్రం వేస్తే చాలా బాగుంటుంది, మాత్రం వేయకపోతే విపరీతంగా నొప్పి వస్తుంటుంది, దానివల్ల అలవాటు అయిపోతుంది వాళ్ళకి. ఇలా రెగ్యులర్గా మందులు వాడటం వల్ల కిడ్నీ మెల్లగా డ్యామేజ్ అవ్వడం మొదలు పెడుతుంది. సడన్గా ఏమి అవ్వదు, గ్రాడ్యువల్గా కిడ్నీ అనేది ఫెయిల్ అయిపోయి చాలామంది డయాలసిస్ చేసుకోవడము, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేట్ చేసుకొని ఫెయిల్యూర్లోకి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అది కిడ్నీ ఫెయిల్యూర్ కారణాల్లో డయాబెటీస్ తర్వాత ఎక్కువగా ఈ మందులు మింగడం అనేది మెయిన్ కారణంగా ఉంది. అంటే ఈజీగా ప్రివెంట్ చేసే ఒక ప్రాబ్లం అది. అంటే రెగ్యులర్గా పెయిన్ కిల్లర్స్ వాడటం, సొంతంగా మందులు మింగడం చేయకూడదు. కరెక్ట్ కదా? ఓకే సార్, కాలర్ ఉన్నారు తీసుకుందాం. రాపూర్ నుంచి నసీమా గారు నమస్తే అండి. నసీమా గారు నమస్తే మేడం. నమస్తే మేడం. సో డాక్టర్ గారు ఉన్నారు, డాక్టర్ గారికి మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే సార్. నమస్తే అమ్మా, చెప్పమ్మా నసీమా గారు.
సార్ ఒక 5 సంవత్సరాల నుంచి తల నొప్పిగా ఉండాలి సార్. ఓకేమ్మా. మా ఊళ్ళో చూపిస్తుంటే ఇది మైగ్రేన్ అన్నారు. అవునమ్మా. మళ్ళీ మొన్న చెన్నై పోయి నరాలు డాక్టర్ దగ్గర చూపిస్తుంటే తగ్గిపోతుంది అన్నారు, కానీ ఎక్కడ తగ్గటం లేదు సార్. మైగ్రేన్ అనేది పలానా మైగ్రేన్ అందరికి తెలుసమ్మా. మైగ్రేన్ అనేది తెలుసుకోవడంలో పెద్ద కష్టమేం ఉండదు. దానికి ట్రీట్మెంట్ చేయడం చాలా జాగ్రత్తగా చేయాలి. దానికి ట్రీట్మెంట్ చేయడం అంత సులభం కాదు. సో దానికి తీసుకున్నామని చెన్నైకి వెళ్ళాను సార్. నేను ఓకే అవసరం ఏమీ లేదు అన్ని చెప్పేస్తున్నారు, కానీ తలనొప్పి మాత్రం తగ్గటం లేదు సార్. మీకు తలనొప్పి వస్తున్నా కూడా ట్రీట్మెంట్ అవసరం లేదని చెప్పడం ఏంటి? దానికి మీకు తప్పకుండా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే. దానికి సంబంధించిన మంచి మందులు ఉన్నాయి. మీకు ట్రీట్మెంట్ తీసుకుంటే కంప్లీట్గా తలనొప్పి రాకుండా ఆగిపోతుంది. కాబట్టి మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలి, దానికి ట్రీట్మెంట్ చేయాలి. వాళ్ళ ఒపీనియన్ లో అది ఏం చెప్పనుకున్నారో తెలియదమ్మా. మీకు మైగ్రేన్ లక్షణాలుండి వింత విపరీతంగా బాధపడుతున్న వాళ్ళకి మందులు వాడకుండా మైగ్రేన్ తగ్గే సమస్య లేదు. పైగా ఇంకా పెరగచ్చు కూడా. మీకు పెరిగితే ఇంకా ఇబ్బంది పడతారు. కాబట్టి ఇప్పుడే వచ్చి ట్రీట్మెంట్ అట్లా ఎన్ని రోజులకు ఒకసారి వేస్తున్నారా టాబ్లెట్? అంటే ఎప్పుడు ఒకసారి అంటే రోజు లెక్కలేదు సార్. ఎప్పుడైనా తలనొప్పి ఎక్కువగా ఉంటే అప్పుడు యూస్ చేస్తాను. ఒక నెలకి ఎన్నిసార్లు వేస్తుంటారు అందాజుగా చెప్పండి? మామూలుగా ఒక 3 రోజులకి వారానికి అట్లా వేసుకుంటాం సార్. అట్లా అంత దగ్గర దగ్గర వేసుకుంటున్నాం అంటే మరి వేసుకోకూడదు. అట్లా అట్లా నొప్పులు మాత్రం అన్ని ఎక్కువ వాడకూడదు. నెలలో 4 కంటే ఎక్కువ వాడకూడదు. కాబట్టి మీరు దానికి సపరేట్ గా కొన్ని మందులు ఉంటాయి, అంటే రాకుండా ఆపే మందులు ఉంటాయి, డైలీ వాడాల్సి వస్తాయి. కొంతకాలం వాడితే అసలు తలనొప్పి రాకుండా ఆగిపోతుందమ్మా నీకు. ఓకే, సో నసీమ గారు మీరు డాక్టర్ గారిని ఒకసారి కన్సల్ట్ అవ్వండి. మీకు అంటే రెగ్యులర్ గా వస్తుంది అంటున్నారు కనుక. ఓకేనా? రైట్. సో హాస్పిటల్ వచ్చేసి అశ్విని న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, నెల్లూరు. ఓకేనా అండి? థ్యాంక్ యూ. ఓకే సార్, అలాగే ఇప్పుడు చాలా మంది తలలో నీరు చేరుతుంది, దాని వల్ల కూడా తలనొప్పి వస్తుంది అంటుంటారు. అసలు ఈ నీరు చేరడానికి కారణాలు ఏంటంటారు? ఎక్సలెంట్ అండి, ఇది మంచి క్వశ్చన్. యాక్చువల్గా కామన్గా జనరల్ పబ్లిక్ నీరు చేరడాన్ని అర్థం చేసుకునేది ఒకటి ఉంటుంది. యాజ్ ఎ న్యూరాలజిస్ట్ మేము నీరు చేరడాన్ని అర్థం చేసుకునే విధానం డిఫరెంట్గా ఉంటుంది. జనరల్గా అనుకునేది ఏంది, నీరు చేరడం అంటే నాకు నీరు చేరింది అంటే ఏంటంటే జనరల్లీ సైనస్ ప్రాబ్లం, అలర్జీ వల్ల మనకి సైనసెస్ బ్లాక్ అవటం, ముక్కులు బ్లాక్ అవటం. ఇక్కడ నీరు చేరడం వల్ల అంటే నీరు అంటే గల్ల చేరడం, జస్ట్ మ్యూకస్ ఫామ్ అయిపోయి అది బ్లాక్ అయిపోయి ఉంటుంది. దానివల్ల వచ్చే తలనొప్పిని సైనసైటిస్ అంటాం. దాన్ని నీరు చేరడం అని జనరల్గా వాడతారు. బట్ కామన్గా న్యూరాలజీలో మనకు నీరు చేరడం అంటే ఏంటంటే బ్రెయిన్లో వాటర్ ఉంటుంది. బ్రెయిన్ ఎప్పుడు కూడా వాటర్ సర్క్యులేషన్లో జరుగుతూ ఉంటుంది అన్నమాట. వాటర్ అనేది బ్రెయిన్ లోపల మధ్యలో గ్యాప్స్ ఉంటాయి, దానిలో వాటర్ అనేది ఫామ్ అవుతుంది, మళ్ళీ అది బయటకు వెళ్తుంది, మళ్ళీ ఒక సర్క్యులేషన్ జరుగుతూ ఉంటుంది. వాటర్ అనేది బ్లడ్ లాగా అది కూడా. ఆ వాటర్ ప్రెషర్ పెరిగిపోతుంది, అది నీరు చేరటం. సో దాంతో ఏమైందంటే బ్రెయిన్లో ఉన్న వాటర్ అనేది ఒక డ్యామ్ తన్నుకునేస్తుంది. ఇప్పుడు డ్యామ్కు ఎట్లా వాటర్ ఫ్రీ ఫ్లో లేకుండా మనం ఆపేస్తే ఏమవుతుంది, ప్రెషర్ పెరిగిపోతుంది కదా. అట్లా బ్రెయిన్లో వాటర్ అనేది సర్క్యులేషన్ సరిగ్గా జరగకపోయినా అట్లా మీకు విపరీతమైన ప్రెషర్ డెవలప్ అయిపోయి నరాల మీద విపరీతమైన టెన్షన్ క్రియేట్ అవుతుంది, లాగటము, విపరీతం నొప్పి వస్తుంది. సేమ్ మైగ్రేన్లానే ఉంటాయి ఇవన్నీ. క్రమంగా ఏమవుతుందంటే ఈ వాటర్ ప్రెషర్ తగ్గకుండా మనం దాన్ని గుర్తించకుండా దాన్ని నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుందంటే వాటర్ ప్రెషర్ అనేది డైరెక్ట్గా ఈ కంటి నరం మీద పడుతూ ఉంటుంది. ఎందుకంటే బ్రెయిన్ అంతా ఇలా ఉంటే ఇది కంటి నరం డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది బ్రెయిన్ నుంచి. ఆ బ్రెయిన్ నుంచి వచ్చే కనెక్షన్ మీద ఆ వాటర్ ప్రెషర్ పడి ఏమవుతుందంటే కంటి నరము మెల్లగా ఆ డెత్ అవుతూ వస్తుంది. క్రమంగా నరాలన్నీ డ్యామేజ్ అయిపోతూ వస్తాయి. చాలామంది చూసుకోకుండా దాన్ని పూర్తిగా చూపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కంప్లీట్ నరం డ్యామేజ్ అయిపోతుంది ఎందుకంటే అంత ప్రెషర్ ఉంటుంది వాళ్ళకి. సో తలనొప్పిని నెగ్లెక్ట్ చేయకూడదు. అందుకనే మీకు ప్రమాదకరం తలనొప్పిలో ఇవి కూడా మనం ఐడెంటిఫై చేయాలి. మైగ్రేన్ లానే ఉంటాయి కానీ మైగ్రేన్ కాదు. ఓకే సార్, వన్ మోర్ కాలర్ ఉన్నారు, తీసుకుందాం. గౌసియా బేగం గారు పొదల్కూర్ నుంచి. నమస్తే గౌసియా బేగం గారు. హలో మేడం. నమస్తే అండి. నమస్తే, చెప్పండి మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో మాట్లాడండి. సమస్య అంటే మేడం నాకు కొంచెం ఎండలో జర్నీ చేసిన తలనొప్పి వస్తుంది. చెప్పమ్మా. తలనొప్పి వస్తుంది. ఇంకా ఏం చేస్తే వస్తుంది తలనొప్పి? ఎండకపోతే వస్తుంది? ఇంకా నిద్ర మేల్కుంటే వస్తుందా? నిద్ర మేల్కున్నా వస్తుంది. ఇంకా తర్వాత తలస్నానం చేసి తల తడిసి ఆరకపోయినా వస్తుంది. ఇవంతా కూడా మైగ్రేన్ లక్షణాలే. మనం చెప్పేటివన్నీ కూడా మైగ్రేన్ లక్షణాలే. మళ్ళీ తగ్గిపోతా ఉంది దానికి. అదే ప్రస్తుతానికి మీరు ఎక్కువగా ఇబ్బంది పడినంత వరకు దానికి మందులు అక్కర్లేదు. ఎప్పుడన్నా నొప్పి వస్తే ఒక టాబ్లెట్ వేసుకుంటూ ఉండండి.
మరి దగ్గర దగ్గర వస్తే గనక వేరే మందులు కూడా వాడాల్సి వస్తుంది దానికి. దగ్గర ఏం లేదు సార్, ఎప్పవస్ట్ అయిన అయినప్పుడు అట్లా వస్తుంది. అది ఏం పెద్ద ప్రాబ్లం కాదమ్మా, దానికి ఎప్పుడన్నా తలనొప్పి మాత్రం వేసుకొని బాగా రెస్ట్ ఇస్తే పోతుంది, దానికి ఏం ట్రీట్మెంట్ అక్కర్లా. టాబ్లెట్ కూడా ఎప్పుడన్నా అవసరం అయితే సాలిడాన్ టాబ్లెట్ ఒకటి తెప్పించి వేసుకుంటా సార్. సాలిడాన్ వాడకూడదమ్మా, సాలిడాన్ వాడితే మీకు రెగ్యులర్ గా ఎక్కువైపోతాయి తలనొప్పులు దగ్గర దగ్గర వస్తాయి. సాలిడాన్ కాకుండా మామూలు వేరే మందులు ఉంటాయి తలనొప్పికి సంబంధించిన, నాప్రోడోమ్ అని, నాప్రాక్సిన్ అని, ఇట్లాంటి మందులు వాడుకోండి. అవి వాడితే మీకు ప్రాబ్లం ఉండదు. ఓకే గౌస్ గారు, గౌసియా గారు థ్యాంక్ యూ. సార్ వన్ మోర్ కాలర్ ఉన్నారు, తీసుకుందాం. నెల్లూరు నుంచి అనురాధ గారు, నమస్తే అండి. అనురాధ గారు హలో. నమస్తే అండి సార్. నమస్తే సార్. నమస్తే మా అనురాధ గారు, చెప్పమ్మా. సార్ నాకు మైగ్రేన్ ఉంది సార్, తలనొప్పి. జర్నీ చేసిన ఎండకి వెళ్ళినా ఒక సైడ్ తల, చెవి, కన్ను మూడు పెయిన్స్ వచ్చేస్తాయి సార్, ఒక సైడే సార్ నాకు. ఓన్లీ జర్నీ చేసినప్పుడే వస్తాయా, మిగతా కారణాలు ఏమైనా ఉన్నాయా? క్లైమేట్ కూలింగ్ గా ఉన్నప్పుడు కూడా వచ్చేస్తుంది సార్. ఇది మైగ్రేనే, దానికి ఎంత దగ్గర దగ్గర వస్తుందా, మీకు ఎన్ని రోజులకు ఒకసారి వస్తుంటది ఇట్లా? ఈ మధ్య అయితే నాకు 2-3 వీక్స్ నుంచి వస్తూనే ఉంది సార్. నాకు మైగ్రేన్ టాబ్లెట్ వేసుకుంటాను, కొంచెం పెయిన్ తగ్గిపోతుంది సార్ నాకు. మళ్ళా మాత్ర టైం అయిపోగానే మళ్ళా పెయిన్ రిపీట్ అవుతుంది. అది ఇప్పుడు ఈ స్టేజ్ లో మీరు దగ్గర దగ్గర వస్తున్నప్పుడు అట్లాంటి మందులు వాడకూడదమ్మా. మీరు పెయిన్ కిల్లర్స్ అనేటివి తగ్గించుకోవాలి. డైలీ వాడే మందులు వేరే ఉంటాయి, వాడితేనే మీకు. ఆవిరి కూడా పడుతుంటా సార్, అలా ఆవిరి కూడా పడుతుంటాను నేను. ఒక్కొక్కటి దానికి కూడా తగ్గదు నాకు. అప్పుడు ఏంటంటే ఆవిరి కూడా పడుతుంటాను సార్. లేదు అంటే మీరు పెయిన్ వచ్చినప్పుడు వేసే పెయిన్ టాబ్లెట్స్ తో పాటు పెయిన్ రాకుండా ఆపడానికి వేరే టాబ్లెట్స్ ఉంటాయి, ఆ టాబ్లెట్స్ డైలీ వాడాల. డైలీ వాడితే ఒక 1 మంత్ అట్లా వాడితే మసలు పూర్తిగా తగ్గిపోతుంది మీకు రాకుండా. అవి కంటిన్యూగా వాడుకుంటే మీకు అసలు రాదు తలనొప్పి మాత్రమే, అవసరం రాదు ఇంకా మీకు. రామ్మా ఒకసారి చూస్తాను, మీకు పరీక్ష చేసి మందులు రాయిచ్చేస్తాను. అనురాధ గారు థ్యాంక్ యూ. సార్ అలాగే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు మాకు మైగ్రేన్ ఉంది, మైగ్రేన్ ఉంది అంటూ ఉన్నారు. అసలు మైగ్రేన్ లో కూడా రకాలు ఉంటాయి. మైగ్రేన్ చాలా కామన్ గా ఇప్పుడు ఇంత ముందు నా కాలర్ ఆమె చెప్పినట్లు నాకు ఒక సైడే వస్తుంది, ఒక సైడే వస్తుంది కాబట్టి నాకు మైగ్రేన్ ఉంది అనేది కామన్ బిలీఫ్ అన్నమాట. మైగ్రేన్ అనేది కామన్ గా ఒక సైడ్ రావచ్చు, జనరల్ గా ఒక సైడే వస్తుంది, ఒక్కోసారి రెండు వైపులా రావచ్చు. రెండు వైపులో ఒకవైపు ఎక్కువ ఉంటుంది, రెండు వైపులు ఉన్నప్పటికీ ఒకవైపు ఎక్కువ లాగటం ఉంటుంది. కొంతమందికి ఓన్లీ ఒకవైపే వస్తుంది, కొంతమందికి రెండు వైపులు ఈక్వల్గా వస్తుంది, కొంతమందికి మొత్తం హెడ్ అంతా వస్తుంది, కొంతమంది భుజాల్లాగా వస్తుంది, మెడ ఇవంతా కూడా వచ్చేస్తుంది. తర్వాత కామన్గా ఇంకొక మైగ్రేన్ లాగా ఉండి ఇంకొక జబ్బు ఏంటంటే టెన్షన్ హెడ్ఏక్ అంటాం. ఈ టెన్షన్ హెడ్ఏక్ ఏంటంటే ఇది మైగ్రేన్ అంత సివియర్గా ఉండదు, మైగ్రేన్ భరించలేని నొప్పి వస్తుంది, థ్రాబింగ్ టైప్ అనమాట, అట్లా జుమ్ జుమ్ లాగుతుంటుంది అనమాట, ఇవంతా కూడా కంతలు కొట్టుకుంటా ఉంటుంది. అదే మీకు ఈ టెన్షన్ టైప్ హెడ్ఏక్ ఎలా ఉంటుందంటే ఒక డల్ పెయిన్ అనమాట, కంటిన్యూగా దిమ్ముగా ఉంటుంది, బరువు ఎక్కేసినట్టు ఉంటుంది, ఒక లైట్ పెయిన్ రన్ అవుతూనే ఉంటుంది కంటిన్యూగా. ఇది జనరల్గా మార్నింగ్ ఫ్రెష్గా ఉంటుంది, ఆఫ్టర్నూన్ ఈవినింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది, మెల్లగా పట్టేయడము, దమ్ తలంతా బరువు ఎక్కిపోవడం అట్లా అనిపిస్తుంటుంది. ఇది కొద్ది రోజులు కంటిన్యూగా ఉంటుంది అనమాట. దీన్ని టెన్షన్ టైప్ హెడ్ఏక్ అంటారు. ఇది ఎందుకు అవుతుందంటే మెదడు చుట్టూ ఉండే ఈ ఈ మెడ తర్వాత పుర్రె ఈ భాగంలో ఉండే కండరాలన్నీ కూడా టైట్గా బిగించుకోపోతాయి, బాగా టైట్ అయిపోతాయి అన్నమాట. సో దాని నుంచి వచ్చే పెయిన్ జనరేట్ అయినప్పుడు అట్లా కంటిన్యూగా డల్ పెయిన్ అనేది కంటిన్యూ అవుతుంది, దీన్ని టెన్షన్ టైప్ హెడ్ఏక్ అంటాం. ఇది అంత సివియర్గా ఉండదు కానీ బట్ ఇరిటేటింగ్గా ఉంటుంది, అలసిపోయినట్టుగా, కొంచెం పనిచేయలేనట్టుగా బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఓకే, జనరల్గా రోజంతా అలసిపోతారు అనుకోండి, మార్నింగ్ ఫ్రెష్గా ఉంటారు, నిద్ర బాగుపోతారు కాబట్టి మార్నింగ్ బాగానే ఉంటారు. తర్వాత మధ్యాహ్నం నుంచి మెల్లగా స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో మెల్లగా తల పట్టేసినట్టు, తల బరువు ఎక్కేసినట్టు, మెడంతా పట్టేసినట్టు ఇలా వస్తూ ఉంటుంది. దీన్ని టెన్షన్ టైప్ హెడ్ఏక్ అంటాం. ఇది ఎక్కువ అలసిపోవడం వల్ల, ప్రాపర్ స్లీప్ లేకపోవడం వల్ల వస్తుంటుంది, చాలా కామన్. ఇది కూడా మైగ్రేన్ తర్వాత కామన్ జబ్బు అదే అవుతుంది. సో ఈ మైగ్రేన్లోనే రకాలు ఉన్నాయి. మీకు పీడియాట్రిక్ మైగ్రేన్ అంటాం, చిన్నపిల్లల్లో వచ్చే మైగ్రేన్ పీడియాట్రిక్ మైగ్రేన్ అంటాం. కొంతమందికి మైగ్రేన్ వల్ల ఈ మెదడులో ఉండే రక్తనాళాలు సడన్గా మూసుకుపోయి పూర్తిగా రక్తం ఆగిపోయి ఒక సైడ్ పెరాలసిస్ కూడా వస్తుంది, దాన్ని హెమిప్లీజిక్ మైగ్రేన్ అంటాం. కొంతమందికి మైగ్రేన్ వల్ల ఏమవుతుందంటే మీకు క్రమంగా మైగ్రేన్లో నుంచి ఆర్ అనేది కామన్గా మనం ఐడెంటిఫై చేయాలి. అంటే మైగ్రేన్లో 2 రకాలు ఉంటాయి, కామన్ మైగ్రేన్, క్లాసికల్ మైగ్రేన్ అంటాము. ఈ క్లాసికల్ మైగ్రేన్ అనేది మనకి ఇంతకుముందు ఒక కాలర్ చెప్పారు, మనకి ఏం చెప్పారంటే ఫస్ట్ నా కళ్ళు మసకు వస్తాయి, తర్వాత తలనొప్పి వస్తుందని. దీన్ని ఆరా అంటాం, ఒక ఫేజ్ అనమాట. ఫస్ట్ స్టేజ్లో ఏమవుతుందంటే
బ్రెయిన్ లో బ్యాక్ సైడ్ ఉండే ఈ భాగం లాక్స్పిటల్ లోబ్ అంటాం. ఈ భాగానికి మనకు రక్తం సరిగా అందనప్పుడు మైగ్రేన్ స్టార్టింగ్ టైంలో ఫస్ట్ మస్క్ వస్తుంది, కళ్ళంతా మబ్బుగా అయిపోతాయి, బ్లర్ వస్తుంది, ఇట్లా గీతలు గీతలు వస్తాయి, లైట్లు వెలుగుతున్నట్టుగా జిగేలు జిగేలు అయిపోతుంది. కానీ ఒక వస్తువుని చూస్తే అది కనిపించదు, దాని చుట్టూ లైట్ లాగా ఫామ్ అయిపోతుంది. సో అట్లా కాసేపు బాగా చూపులో మార్పు వచ్చిన తర్వాత ఒక 10-15 మినిట్స్ ఈ ఫేజ్ రన్ అవుతుంది. తర్వాత నుంచి మెల్లగా హెడ్ ఏక్ స్టార్ట్ అవుతుంది. హెడ్ ఏక్ స్టార్ట్ అయ్యి విపరీతంగా పీక్లోకి వెళ్ళిపోయి వామిటింగ్స్ అలానే అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 1-2 అవర్స్ తర్వాత రికవర్ అయిపోతూ ఉంటుంది. దీన్ని క్లాసికల్ మైగ్రేన్ అంటాం. అంటే ఆరా కూడా ఉంటుంది మనకు ఫస్ట్, ఈ కంటి చూపులో వచ్చే మార్పులు ఉంటాయి. అటుకాకుండా కామన్ మైగ్రేన్లో ఈ ఆర్ అనేది ఉండదు, డైరెక్ట్గా తలనొప్పి వస్తుంది. డైరెక్ట్ తలనొప్పి వస్తుంది, ఇదే రకమైన ఫీచర్స్ ఉంటాయి, వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది, వామిటింగ్స్ కూడా అవ్వచ్చు. తర్వాత కళ్ళు మసక రావటము, లైట్ చూడలేకపోవటము, సౌండ్ వినలేకపోవటం, సౌండ్ ఇరిటేషన్ రావటము అలా వస్తుంది. మళ్ళీ రెస్ట్ తీసుకుంటే మళ్ళీ పోతూ ఉంటుంది. ఓకే సార్, భాస్కర్ గారు లైన్లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. భాస్కర్ గారు నమస్తే అండి. హలో భాస్కర్ గారు నమస్తే. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. ఓకే మేడం, చెప్పండి భాస్కర్ గారు. చెప్పండి. అమ్మకి థైరాయిడ్ ఉంది సార్. ఓకే. అంటే అమ్మకి థైరాయిడ్ ఉంది, అప్పుడప్పుడు ఒళ్ళు తిరిగి పడిపోతుంటది, సడన్ గా పడిపోతుంటది సార్. కానీ ఆమెకి ఏంటంటే నాన్న షుగర్ ఉంది, ఆస్మా ఉంది, ఆయన ఒకసారి ఒళ్ళు తిరుగుతుంటది. ఇక దాని తర్వాత ఏంద్రా అంటే ఏమన్నా మీరు ట్యూషన్ కి చూపిద్దాం అంటే ఇవ్వండి సార్, అంటే మీరంటే నా ఫేవరెట్ సార్, ఎందుకంటే అది అంతేను. ఓకే ఓకే చెప్పండి. ఇదారు తీసుకుని వస్తాం అనుకుంటే ఆమె ఏమంటదంటే నువ్వు అయి అడ్మిషన్ చేపిచ్చేస్తావు. లేదు అడ్మిషన్ ఎందుకు అవసరం అవుతుంది, దానికి చూస్తాను అంతే. యా మీరు నువ్వు అడ్మిషన్ చేపిచ్చేస్తా, నీతో పని కాదు, అది ఇది అని చెప్పిన అంటది. కదా నేను అంత ముందు వర్క్ చేస్తున్నాను శంకరేజ్ సార్ దగ్గర, కాజలిస్ దగ్గర. ఓకే ఓకే. చెప్పండి. ఆల్రౌండ్ కరోనాలో కూడా నేను వర్క్ చేస్తున్నాను సార్ నేను. ఏం వర్క్ చేశారు? నేను సెక్యూరిటీ అని కానీ పేరుకి అందరికి ఓటీలు వీటిలో అన్ని వర్క్ చేస్తున్నాను సార్ నేను. వెరీ గుడ్ వెరీ గుడ్. అంటే ఆల్రెడీ మీ వార్డ్ బాయ్ హేమంత్ కూడా నాకు బాగా తెలుసు, కానీ ఇవన్నీ లైవ్ లో చెప్పకూడదు సార్. మీ సమస్య అంటే మీకు ప్రాబ్లం ఏముంది అనేది, అంటే మీ మదర్ కి ప్రాబ్లం ఏముంది అనేది మీరు డిస్కస్ చేయండి. మీరు డైరెక్ట్ గా మీరు సార్ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఇవన్నీ డిస్కస్ చేయొచ్చు. చెప్పండి ప్రాబ్లం చెప్పండి. లావు కాకపోతే తిండి సక్కరంగా తినదు టయానికి. ఏమా గ్యాస్ కప్పులు ఉంది, గ్యాస్ కప్పులు కూడా మహేష్ సార్ చూపించా, మహేష్ సార్ చూపించా. ఓకే. యాక్చువల్లీ అది గర్రం తిరగడం అనేది వర్టిగో అంటారు, అది చిన్న మెదడులో ఒక నరం బ్లాక్ అయితే అట్లా కళ్ళు తిరుగుతాయి, వర్టిగో ప్రాబ్లము. దానికి కొన్ని మందులు వాడుకొని చిన్న ఎక్సర్సైజ్ చెప్తాను, చేస్తే పోతుంది, అదేం ప్రాబ్లం లేదు. సరే నెక్స్ట్ వారం ఎప్పుడైనా రావచ్చండి, ఇబ్బంది లేదు. నెక్స్ట్ వారం హాస్పిటల్ కి తీసుకురండి. ఓకేనా సార్? ఓపీలోనే ఉంటారు, మీరు వచ్చి కన్సల్ట్ అవ్వండి. సార్ అలాగే ఇప్పుడు మనకి మైగ్రేన్ అనేది ఎలా గుర్తించాలంటారు అసలు? యా మైగ్రేన్ అనేది జనరల్లీ ఇప్పుడు నేను చెప్పిన సిమ్టమ్స్, ఫస్ట్ చూపులో మార్పు రావటం, ఒక ఆరా ఫేజ్ అంటాం దాన్ని. ఫస్ట్ అంతా బ్లర్ అవుతుంది, లైట్ మనం చూడాలంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని చూసినప్పుడు అది బ్లర్ అయిపోయి ఉంటుంది మొత్తం, దాని చుట్టూ అంతా జిగేలు 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 ఎడ్జెస్ అంతా కూడా మొత్తం వస్తుంది. ఇప్పుడు మనకు ఒక లైట్ చుట్టూ ఇట్లా రంగులు ఒక ఇంద్రధనస్ లాగా వస్తుంది, వాటర్లో ఉన్నప్పుడు లేదా మనం వాటర్ తడిచినప్పుడు చూసినప్పుడు ఎలా ఉంటుంది, అలా అంతా కూడా ఒక బ్లర్ అవుతుంది. జనరల్గా ఒక హాఫ్ ఫీల్డ్ అంతా కూడా, అంటే మనకు చూపుని సగంగా కట్ చేస్తే ఇది లెఫ్ట్ ఫీల్డ్ రైట్ ఫీల్డ్ అంటే ఒక ఫీల్డ్ అంతా బ్లర్ అయిపోయి ఉంటుంది మొత్తం. సో అట్లా ఒక విజువల్ సిమ్టమ్స్ అంటే కంటికి సంబంధించిన ఈ సమస్యలు ఫస్ట్ స్టార్ట్ అవుతాయి. ఒక 10-15 మినిట్స్ అట్లానే సఫర్ అవుతూ ఉంటారు, తనలో నొప్పి ఉండదు, ఆ స్టేజ్లో నొప్పి ఉండదు. తర్వాత నెక్స్ట్ స్టేజ్ వచ్చేసరికి ఒక సైడ్ తలనొప్పి అంటే తలనొప్పి మెల్లగా ఇట్లా థ్రాబింగ్ టైప్ హెడ్ ఏక్ అంటాం, అంటే మనకి ఎట్లా గుండె కొట్టుకుంటుందో అట్లా కొట్టుకుంటూ ఉంటుంది అన్నమాట. ఇవంతా కూడా లాగుతుంటాయి. ఇక్కడ ఉన్న రక్తనాళాలు కూడా మనకు పల్సేషన్స్ తెలుస్తాయి, ఇట్లా పట్టుకుంటే కూడా మనకు అదురుతున్నట్టు అనిపిస్తాయి. తర్వాత మెల్లగా కంట్లో చిన్నగా చెమర్చినట్టుగా కొంచెం నీరు వచ్చినట్టు కనిపించచ్చు,
ఒక సైడ్ ఉండే ముక్కులోంచి కూడా కొంచెం నీరు అవ్వచ్చు, లేదు ముక్కు వెంటనే బ్లాక్ అయిపోవచ్చు. తర్వాత ఎక్కడ పట్టుకున్నా మీకు ఆ ఏరియా అంతా కూడా సెన్సిటివ్ అయిపోతుంది, పట్టుకుంటే కూడా నొప్పి అనిపిస్తుంది. తర్వాత మీకు ఆ పెయిన్ అనేది కంటిన్యూ అయ్యే కొద్దీ ఏమవుతుంది అంటే ఇంకా వామిటింగ్ స్టార్ట్ అవ్వటము, ఇరిటేషను, లైటింగ్ చూడలేరు, శబ్దం అసలు వినలేరు, టీవీ పెడితే విసుగ్గా ఉంటుంది, పిల్లలు అరిస్తే కోపంగా ఉంటుంది, అంటే సెన్సిటివ్ అయిపోతాయి. అంటే మీరు లైట్ చూడలేరు, మాటలు వినలేరు, ఏదైనా చెప్పాలన్నా చెప్పలేరు అనమాట, అట్లా అయిపోతుంది అనమాట. బ్రెయిన్ అంతా బాగా ఇబ్బంది పెడుతుంటుంది. తర్వాత ఒక 2-3 అవర్స్ ఇట్లా అయిన తర్వాత మెల్లగా పడుకొని నిద్రపోయలేగానే మొత్తం ఫ్రెష్గా ఉంటుంది, ఏముండదు, మళ్ళీ తల కంప్లీట్గా పోతుంది. ఇది ఒక అటాక్. ఇట్లాంటి అటాక్స్ రిపీట్ అవుతూ ఉంటాయి, అప్పుడప్పుడు అట్లా ట్రిగర్ అవటం, దానివల్ల ఇట్లా రావడం జరుగుతూ ఉంటుంది. ఓకే, సో ప్రసాద్ గారు లైన్లో ఉన్నారు సార్, తీసుకుందాం. ప్రసాద్ గారు నమస్తే అండి. హలో ప్రసాద్ గారు. నమస్తే సార్, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. సార్ టీవీ చూడకండి సార్. టీవీ చూడకండి, టీవీ చూసారంటే 4 సార్లు నమస్తే పెడతారు. సార్ తో మాట్లాడండి. ప్రసాద్ గారు మీరు మీ సమస్య ఏంటో చెప్పండి. ఆ హెడ్ ఏక్ వచ్చేటప్పుడు ఏంటంటే నాకు కొంచెం అక్కడ నరాలు కొద్దిగా కొంచెం బ్లైట్ గా వచ్చేసి కొంచెం ఉబ్బుతున్నాయి. ఓకే, అటు సైడ్ ఇటు సైడ్ అవి జనరల్ గా నేను మీ పేషెంట్ నే ఇంత ముందు డాక్టర్ అయిన సుందరరామ్ రెడ్డి గారు మా రిలేషన్స్ మీరు క్యాంప్ పెట్టినప్పుడు కూడా అక్కడ సార్ దగ్గర కూడా మీరు చెప్తే బాబుకి కొంచెం మైగ్రేషన్ ఉంది, మైగ్రేషన్ వల్ల వస్తుంటుంది, కొంచెం టెంకాయ నీళ్ళు ఎక్కువ యూజ్ చేయమన్నారు. ఓకే ఓకే ఇప్పుడు ఆ తలనొప్పి స్టార్టింగ్ లోనే ఒక టాబ్లెట్ వేసుకోండి. ఇప్పుడు మీ టాబ్లెట్ అందుబాటులో పెట్టుకోండి, ఎప్పుడు వచ్చినా మీకు ఒక పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ ఉంటాయి, నాప్రాక్సిన్ అనే ఒక టాబ్లెట్ ఉంటుంది, ఆ టాబ్లెట్ ఇమీడియట్ గా వేసుకుంటే మీకు ఆ పెయిన్ అనేది పెరగకుండా ఆగిపోతుంది, ఫస్ట్ లోనే ఆగిపోతుంది. మీకు తల పెరిగేదాకా వెయిట్ చేయొద్దండి, మీరు ఇమీడియట్ గా టాబ్లెట్ వేసుకుంటే అక్కడతో ఆగిపోతుంది అది. నేను అన్ని టాబ్లెట్స్ ఎక్కువ యూజ్ చేయట్లేదండి, వీలైనంత వరకు కొంచెం ఓడ్చుకొని బాగా రెండు ఎక్కువ వాటర్ తాగటం ఇలా చేస్తూ వస్తున్నాను, ఎక్కువ టాబ్లెట్స్ కి అలవాటు పడిపోతున్నాను అని. అంటే మీకు భయంకరంగా పట్టుకోలేకపోతున్నప్పుడు నేను వీల్లేకుండా డోలోనో పారాసెటమాల్ వేసుకుంటున్నాను సార్. అంతా మీరు కంటిన్యూగా సఫర్ అవ్వాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే అవి మైగ్రేన్స్ అనేటివి కంటిన్యూగా వస్తూనే ఉంటాయి, మరి ఎన్ని రోజులనే భరిస్తుంటారు మీరు. దానికి ఏం చేయాలంటే మీరు ఒకటి పెయిన్ కిల్లర్ అన్న వాడాలి, లేదంటే అది తలనొప్పి రాకుండా ఆపే మందులు కొన్ని ఉంటాయి, ఇవి డైలీ వాడుకుంటే అసలు తలనొప్పి రాకుండా అయిపోతుంది. ఓకేనా ప్రసాద్ గారు? నమస్తే మేడం. ఓకే, థ్యాంక్ యూ ప్రసాద్ గారు. సార్ వన్ మోర్ కాలర్ ఉన్నారు, తీసుకుందాం. జయ గారు నమస్తే అండి. జయ గారు నమస్తే. జయ గారు నమస్తే. జయ గారు టీవీ చూడకుండా మాట్లాడండి, మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి తెలియజేయండి. అలాగే అండి. చెప్పమ్మా జయ గారు, ఏం ప్రాబ్లం మీకు? సార్ నాకు హెడేక్ సార్. ఓకేమా. నాకు హెడేక్ వస్తుంది సార్, లైట్ ఆ టైంలో హెడేక్ వచ్చిన టైంలో నాకు ఒక లైట్ చూసినా కానీ ఏదైనా చిన్న శబ్దం అయినా కూడా నాకు చాలా ఎక్కువగా అనిపిస్తుంది సార్. అవునమ్మా. ఫుడ్ ఏదన్నా కరెక్ట్ గా టైం కి ఏదైనా మిస్ అయినా కూడా అలా వస్తూ ఉంది సార్ నాకు హెడేక్. లేదంటే స్లీప్ కూడా డిస్టర్బ్ అయినప్పుడు నాకు ఇలా ఎక్కువగా అనిపిస్తుంది సార్. ఇవన్నీ మైగ్రేన్ సింప్టమ్స్ ఏమా నువ్వు చెప్పేయండి, కూడా మైగ్రేన్ లక్షణాలే. మైగ్రేన్ ఉన్న వాళ్ళకి లైట్ లైట్ చూడలేరు, మాట్లాడలేరు, వినలేరు, ఇరిటేషన్ వస్తుంటది. బట్ అవి ట్రిగ్గర్స్ దేని వల్ల మైగ్రేన్ స్టార్ట్ అవుతుంది అనే చూసుకోండి. ఇక్కడ రెగ్యులర్ గా మీరు ఫుడ్స్ మిస్ అవ్వడము, స్లీప్ మిస్ అవ్వడము, స్లీప్ తగ్గడం అట్లాంటివి వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. లేదు మనం అవాయిడ్ చేయలేని కొన్ని పరిస్థితుల్లో మనం అవాయిడ్ చేయలేము, అలాంటప్పుడు ఏం చేస్తారంటే మీరు వెంటనే ఒక టాబ్లెట్ వేసుకుంటే ఆగిపోతుంది మైగ్రేన్. మీరు కంటిన్యూగా ఏమి దానికి డైలీ వాడాల్సిన మందులు కూడా అంత అవసరం రాకపోవచ్చు మీకు, ఎందుకంటే అంత దగ్గర దగ్గర రావట్లేదు కాబట్టి. ఎప్పుడన్నా వచ్చినప్పుడు నాప్రాక్సిన్ ఒక 250 mg కానీ 500 mg టాబ్లెట్స్ దొరుకుతాయి మీకు, ఆ టాబ్లెట్ వేసుకుంటే వెంటనే ఆగిపోతుంది మీకు, ఇమీడియట్ గా తగ్గిపోతుంది. లాట్ ఆఫ్ వాటర్ తీసుకోండి ఒకటి, తర్వాత ఫ్రూట్ జ్యూసెస్, ఫ్రెష్ ఫ్రూట్స్ బాగా తీసుకోవాలి, ఎక్కువ మసాలాలు ఆయిలీ ఫుడ్ తక్కువ తీసుకోండి,
తర్వాత మార్నింగ్ లేవగానే కొంత ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేయండి, కొంత ఎక్సర్సైజ్ లాగా స్కిప్పింగ్ లాంటివి కానీ వాకింగ్ లాంటివి కానీ చేసుకోండి. చేస్తే ఏమైందంటే మీకు నాచురల్ గానే ఈ సింప్టమ్స్ అన్ని కొద్దిగా ఏదైనా టాబ్లెట్ వేసుకోకుండా అలా ఉంటే నెక్స్ట్ వామిటింగ్ సెన్సేషన్ అలా స్టార్ట్ అయ్యి వామిట్స్ అట్లా అయిపోతుంది సార్. అదంతా ఒక అటాక్ అనమాట మొత్తం. ఇది ఇరిటేషన్ రావడము, చూపు మారడము, బ్లర్ అయిపోవడం, ఎవరన్నా మాట్లాడి వినలేకపోవడము, లైట్ చూడలేకపోవడము, తర్వాత వామిటింగ్ సెన్సేషన్ రావటము, వామిటింగ్స్ అయిపోవడము, ఇవన్నీ కూడా మైగ్రేన్ లో ఉన్న సింప్టమ్స్. ఇవన్నీ ఒకే జబ్బు లక్షణాలు ఇవన్నీ కూడా. సో అది రాకుండా మీకు ఏదైతే కారణం అవుతుందో వాటిని ఫస్ట్ కంట్రోల్ చేయండి. కొంత హెల్దీ లైఫ్ స్టైల్ అనమాట, లాట్ ఆఫ్ వాటర్, ఫ్రూట్ జ్యూసెస్, ఫ్రెష్ ఫ్రూట్స్ బాగా తీసుకోండి, డైలీ తీసుకోండి. ఎవ్రీడే ఒక హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్ చేసుకోండి మార్నింగ్. ఓకే జయ గారు, సో మీకు ఫర్దర్ గా డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వాలి అనుకుంటే అశ్విని న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నెల్లూరు. ఓకేనా అండి? సో అలాగే మీరు డాక్టర్ గారి అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే సో మీకు సెపరేట్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తాము. నెంబర్ వచ్చేసి 888-54-29-580. సో 888-54-29-580. సో ఈ నెంబర్ కి మీరు కాల్ చేసి డాక్టర్ గారి అపాయింట్మెంట్ అనేది మీరు తీసుకోవచ్చు వన్ డే ముందుగా. ఓకే సార్, ఇప్పుడు మనకి ఈ మైగ్రేన్ కి ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది? మైగ్రేన్ ట్రీట్మెంట్లో రెండు ఆప్షన్స్ ఉంటాయండి. ఒకటి ఇమీడియట్ రిలీవర్స్ అనమాట, అంటే ఒక అటాక్ వచ్చిన తర్వాత దాని అటాక్ని ట్రీట్ చేయడం, అంటే తలనొప్పి విపరీతంగా వస్తున్న వాళ్ళకి ట్రీట్ చేయడానికి మనకున్న ఆప్షన్స్ పారాసిటమాల్ కాడ నుంచి కొంత ఎన్ఎస్ఐడ్స్ అంటాం, అంటే పెయిన్ కిల్లర్స్ అనమాట. ఇప్పుడు డైక్లోఫెనాక్ అని లేకపోతే నాప్రోక్సిన్ అని చాలా రకాలు ఉన్నాయి. దాంట్లో జనరల్గా మేము నాప్రోక్సిన్ వాడతాం. ఎందుకు నాప్రోక్సిన్ వాడతామంటే తలనొప్పి ఇప్పుడు రెగ్యులర్గా వాడే తలనొప్పి నొప్పులు మాత్రం ఏంటంటే అవి మనం వేసుకొని పొట్టలో వెళ్ళి అబ్జార్బ్ అయ్యి అవి పనిచేయడానికి 20 నిమిషాలు పడుతుంది. జనరల్గా మైగ్రేన్ తలనొప్పి ఉన్న వాళ్ళు అంతసేపు వెయిట్ చేయలేరు, అంతసేపు సఫర్ అవ్వలేరు. కాబట్టి ఫాస్ట్గా పనిచేసే మందు, వేగంగానే పనిచేసే మందు మనకు అవసరమవుతుంది. అలాంటి వాటిలో ఉన్న వాటిలో షార్ట్గా పనిచేసేది నాప్రోక్సిన్ అనే మందు. అందువల్ల జనరల్గా నాప్రోక్సిన్ అనే ట్యాబ్లెట్ ఎక్కువ వాడతాం. తర్వాత ఇప్పుడు ట్రిప్టాన్స్ అనేవి కొన్ని ఉన్నాయి, అంటే దాంట్లో బ్రెయిన్లో ఉన్న ఈ మైగ్రేన్ మెకానిజం ఏదైతే ఉందో, మైగ్రేన్ ఎందుకు వస్తుంది అనే దానికోసం ఆ మైగ్రేన్ మెకానిజంని రివర్స్ చేయడానికి వాడే మందులు ట్రిప్టాన్స్ అంటాం. ఈ ఎర్గోటమైన్ కాడి నుంచి, ఎర్గోటమైన్ అనే ఒక మందు ఎప్పుడో చాలా పాతకాలం నుంచి వాడుతున్నాం మనం. దాని తర్వాత దాన్ని కొంచెం స్పెషలైజ్ చేసుకుంటూ కొత్త కొత్త మందులు వస్తున్నాయి. దాంట్లో రకరకాల ట్రిప్టాన్స్ అనే మందులు వస్తున్నాయి. అవి కొన్ని నేసల్ స్ప్రేస్ కూడా వస్తున్నాయి, నాలుక మీద పెట్టుకునే స్ట్రిప్స్ లాగా వస్తున్నాయి. ట్యాబ్లెట్స్ రూపంలో మింగితే ఏమవుతుందంటే అది పొట్టలోంచి అబ్జర్వ్ కావు, గ్యాస్ట్రిక్ జ్యూసెస్లో అవి డిస్ట్రాయ్ అయిపోతాయి. అందుకని చెప్పి దాన్ని నాలుక కింద పెట్టుకోవడం కానీ ముక్కులో స్ప్రే చేయడం కానీ చేస్తాం. తర్వాత కొన్ని ఇంజెక్టబుల్స్ కూడా ఉన్నాయి, ఇంజెక్షన్స్ కూడా వేస్తాం. అంటే ఇమీడియట్గా అటాక్ని ట్రీట్ చేయడం ఒక ఆస్పెక్ట్, ఆల్రెడీ సఫర్ అవుతున్నారు కాబట్టి అటాక్ని మనం ట్రీట్ చేయడం ఒక ఆస్పెక్ట్. రెండో ఆస్పెక్ట్ ఏంటంటే ఫ్రీక్వెంట్గా వస్తున్న అటాక్స్ని ఎట్లా ఆపాలి, దానికి ప్రివెంటార్స్ అంటాం, ప్రివెంట్ చేసే మందులు. ఇది ఒక గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ అనమాట. ఈ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ ఎవరికి పెట్టాలి, నేను ఫస్ట్ చెప్పాను మీకు, ఎవరికి ఏ మందు పెడితే మంచిది, ఏ మందుకు సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి, ఈ ఏదైతే సేఫ్ మందు వీళ్ళకి, దాంట్లో తక్కువ పాసిబుల్ డోస్ ఎంత ఉంది చూసుకొని కొంత రెగ్యులర్గా వేసుకోమని చెప్తాం. కంటిన్యూగా ఒక కొంతమంది బీటా బ్లాకర్స్ అని, కాల్షియం ఛానల్ బ్లాకర్స్ అని, తర్వాత కొన్ని రకరకాల మందులు ఒక 4-5 ఆప్షన్స్ మనకున్నాయి. సో వీటిని మనం డైలీ వాడమని చెప్తాము. 1 మంత్ అట్లా వాడతాము, ఒక్కోసారి 3 మంత్స్ వాడాల్సి వస్తుంది, కొంతమంది 6 మంత్స్ వాడాల్సి వస్తుంది, కొంతమందికి ఆపితే మళ్ళీ వచ్చేస్తుంటుంది. సో అలాంటప్పుడు జనరలీ కొంత ఎక్కువ లాంగ్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది, మెయింటెనెన్స్ డోస్ లాగా కంటిన్యూగా వాడతాం. సో మన్సూర్ గారు లైన్ లో ఉన్నారు సార్, కాల్ తీసుకుందాం. మన్సూర్ గారు నమస్తే అండి. మన్సూర్ గారు సార్ నమస్తే. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. చెప్పండి మన్సూర్ గారు. సార్ డాక్టర్ గారితో మాట్లాడండి, చెప్పండి. నమస్తే అండి మన్సూర్ గారు, చెప్పండి. సార్ నాకు ట్యాంక్ అటాక్ ఉంది సార్ మామూలుగా, అంటే నేను నీరు చూపించుకున్నాను, అది ప్యానిక్ తగ్గుతా ఉంది, మళ్ళీ తిరిగి వస్తా ఉంది. మీ ఇచ్చే మెడిసిన్స్ వేసుకుంటున్నాను, ఎక్కువ టెన్షన్ తీసుకోలేకపోతున్నాను సార్. నేను అది జోల్పిడం మెడిసిన్ యూజ్ చేస్తే ఏమో కొద్దిగా పర్వాలేదు, అంతగానే ఉంటుంది. టెన్షన్ మీరు ఒక టాబ్లెట్ రాస్తున్నారు లోరాబెల్టీ యూజ్ అని, అది కూడా వేసుకుంటున్నాను. కానీ ఈ యాంగ్జైటీ ఎప్పుడు దాకా మనకు కంటిన్యూ ఉందో తెలియట్లేదు సార్ నాకు.
ఇప్పుడు మీరు జోల్పిడెమ్ కానీ లోరావెల్ కానీ రెండు యాంగ్జైటీకి ఓన్లీ అప్పటికప్పుడు రిలీఫ్ ఇస్తాయి తప్ప జబ్బుని నయం చేయలేవు. జబ్బుని నయం చేయడానికి వేరే మందులు ఉన్నాయండి, అవి ఎస్ఎస్ఆర్ఐస్ అంటారు, అవి వాడాలి మీకు, డైలీ వాడాల్సి వస్తుంది. అవి వాడితే మీకు అది మీరు కంటిన్యూగా వాడాల్సి వస్తుంది. అది జనరలీ ఒక జెనెటిక్ సమస్యతో మనం ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు ఇంతకాలం అనేది ఏమి ఉండదండి. ఇప్పుడు షుగర్ ఉంది, బీపీ ఉంది, ఎంతకాలం వాడతారు వాటికి? సో ఇవి కూడా అంతే, కంటిన్యూగా రెగ్యులర్గా వాడుకోవాలా, బట్ తక్కువ పాసిబుల్ డోస్తో మెయింటైన్ చేసుకోవచ్చు. కొంతమంది రెగ్యులర్గా వాడగలిగితే, ఆపకుండా వాడగలిగితే, కొంతమందికి ఒక 6 నెలలకి అట్లా పూర్తిగా ఆపే పరిస్థితి కూడా ఉంటుంది. కొంతమందికి ఆపలేం, అలాంటప్పుడు కొంచెం ఇలాగే రెగ్యులర్గా కంటిన్యూగా కొన్ని సంవత్సరాల పాటు వాడాల్సి రావచ్చు. అదే సార్, ఇలా వచ్చినప్పుడు ఎక్కువ షివలింగ్ వచ్చేయడం, ఎక్కువ టెన్షన్ పడుతుంది, ఏదైనా జరిగిపోతుందేమో అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. అంటే ఆ టైంలో ఏదో జరగబోతున్నట్టు వాళ్ళంతా దడ వచ్చేయడము, చెమట వచ్చేయడము, ఒక అన్ప్లెజెంట్ సెన్సేషన్ వస్తుంది, చనిపోతున్నట్టుగా అనిపిస్తుంటది. దాన్నే ప్యానిక్ అటాక్ అంటాం. అవి రాకుండా ఆపడమే ఇంపార్టెంట్. మీరు వచ్చిన తర్వాత సఫర్ అవ్వాల్సి వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వాలనుకుంటే అశ్విని న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్. ఓకేనా అండి? రైట్, థ్యాంక్ యూ సార్. అలాగే ఇప్పుడు చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, తరచుగా వచ్చే తలనొప్పి అలా చిన్నగా మైగ్రేన్ కింద మారే అవకాశం ఉంటుందా అని అనేది. యా, నా ఉద్దేశంలో అండి, అన్లెస్ అదర్వైజ్ ప్రూవ్డ్ దట్ ఈస్ మైగ్రేన్. ఆల్ హెడేక్స్ ఆర్ మైగ్రేన్స్. జనరల్గా ఏమవుతుందంటే, మైగ్రేన్ అంటే ఫస్ట్ కన్ను చూపించుకుంటారు, తర్వాత సైనస్ చూపించుకుంటారు, తర్వాత ఫైనల్గా న్యూరాలజిస్ట్ దగ్గరికి వస్తారు. ఇవన్నీ సైనస్లు, ఆఫ్థల్మాలజీ, ఇవన్నీ ట్రీట్ అయిపోయిన తర్వాత, అంటే అవి కూడా కారణాలే, జనరల్గా అవి కూడా వాటి వల్ల కూడా మనకు తలనొప్పులు వస్తాయి. బట్ వెరీ కామన్గా వచ్చే తలనొప్పి మైగ్రేన్. అంటే మైగ్రేన్ తలనొప్పి ఉన్న వాళ్ళకి దానివల్లనే ఎక్కువ సఫర్ అవుతుంటారు ఈ హెడేక్స్ అనేటివి. కాకపోతే జనరల్ పబ్లిక్ ఒపీనియన్ ఏంటంటే, సైనస్ ఉంది లే, అద్దాలు పెట్టుకుంటే తగ్గుతాయి. చాలా కామన్ బిలీఫ్ ఏంటంటే, మైగ్రేన్కి అద్దాలు పెడుతుంటారు. అసలు తలనొప్పికి అద్దాలు పెడితే తగ్గడం ఏంటి అనేది మాకు ఇప్పటిదాకా అర్థం కాలేదు. యాక్చువల్లీ అది చాలామందికి కొంత సైకలాజికల్ రిలీఫ్ ఇస్తుంది, నాకు అద్దాలు పెట్టుకుంటే బాగుంది, మమ్మల్ని కూడా అద్దాలు రాసిమని అడుగుతుంటారు. యాక్చువల్లీ ఇది మైగ్రేన్ అనేది బ్రెయిన్లో ఉన్న ఒక చిన్న మెటబాలిక్ డిస్టర్బెన్స్ అనమాట. అంటే మెదడులో ఉండే చిన్న ప్రాబ్లం, ఒక జెనెటిక్ సమస్య. దాంట్లో ఏమైందంటే, రక్త ప్రసరణ జరుగుతూ ఉంటుంది మెదడుకి, సడన్గా రక్తాలన్నీ బిగించేస్తాయి, రక్త ప్రసరణ సరిగా జరగదు, అందాల్సిన రక్తం అందినప్పుడు నరాలు సఫర్ అవడం మొదలు పెడతాయి. ఆ రకంగా విపరీతంగా అవి బర్స్ట్ అయిపోయేసి విపరీతం పెయిన్ సెన్సేషన్స్ డెవలప్ అవుతాయి. తర్వాత ఆ పెయిన్లో సెన్సేషన్ డెవలప్ అయిన నరాలన్నీ మానిపోయేదాకా ఒక 2 అవర్సో 3 అవర్సో 1 డేనో ఆ పెయిన్ అలాగే ఉంటుంది, తర్వాత గ్రాడ్యువల్లీ రికవర్ అయిపోతాయి. సో ఈ మెకానిజం అనేది జెనెటిక్గా వచ్చే ఒక చిన్న సమస్య. దానికి అద్దాలు పెడితే తగ్గేది ఏం లేదు, అన్లెస్ దానికి ఏదైనా సైట్ ప్రాబ్లం ఉండి, ఏదైనా మరీ తీక్షణంగా చూడటం. సైట్ ఉన్న వాళ్ళు ఏంది, పిల్లలు చెప్పారనమాట, జనరల్గా 18 ఇయర్స్ లోపల పిల్లల్లో కొంతమంది సైటు ఉన్నా కూడా అట్లే ఫోర్స్ చేసి కంటిన్యూస్గా అట్లనే చూడడం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళకి ఆ ప్రెషర్ వల్ల తలనొప్పి రావచ్చు. జనరల్గా ఆ తలనొప్పులన్నీ కొంచెం ఫ్రంట్ భాగంలో వస్తాయి. సైనస్లు అనేటివి కూడా ముక్కు ఒక సైడ్కి ఉండడం, సెప్టమ్ ఒక పక్కకు పోవడం వల్ల ముక్కు బ్లాక్ అయిపోవడం, సైనస్లు అంతా కూడా ఫిల్ అయిపోయేసి తల బరువెక్కిన ఫీలింగ్ ఉంటుంది. తల ఇట్లా ముందు కొంచెం లేపినా కూడా విపరీతంగా బరువు అనిపిస్తుంది, వాళ్ళకు ముక్కులు గాలాడదు, ఫీవర్ వస్తుంటుంది. ఆ పెయిన్ కూడా మిడిల్ హెడ్ నుంచి ఫ్రంట్కే ఉంటుంది, బ్యాక్ సైడ్ రాదు. ఇవన్నీ కూడా ఆ పర్టిక్యులర్ జబ్లో సైనస్లో వచ్చే లక్షణాలు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో ఈరోజు వ్యూయర్స్కి తలనొప్పి గురించి, మైగ్రేన్ గురించి మంచి సలహాలు, సూచనలు అందజేశారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. సో మీరు కూడా డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వాలనుకున్న వారు అశ్విని న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, పొగతోట, నెల్లూరు. ఇది వాల్టీ హెల్త్ లైన్. మరో ప్రత్యేక కార్యక్రమంతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్తే.